బైబిల్లో మనం చూస్తే క్రైస్తవ జీవితాన్ని చాలా పోలికలతో అర్థం చేయించడం మనం చూస్తున్నాం. పోలికలు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి మనం ఏదైనా అర్థం చేయించడానికి చాలా ఎగ్జాంపుల్స్ వాడుతూ ఉంటాం. ఓకే, స్కూల్లో కూడా పాఠాలు చెప్పేటప్పుడు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ వాడుతూ ఉంటాం. అలాగే బైబిల్లో గొప్ప గొప్ప విషయాలని, క్రైస్తవ జీవితం గురించి వివరించడానికి దేవుడు చాలా పోలికలు వాడాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను దేవునికి మనకున్న సంబంధాన్ని దేవుడు అర్థం చేయించడానికి ఎలా చెప్పాడు చెప్పండి? ఆయన కాపరి, మనం ఆయనకి గొర్రెలమని, ఆయన ద్రాక్షావళి అయితే మనం ఆయనకి తీగలమని, ఆయన కుమ్మరి అయితే మనమేమో జిగట మన్ను అని, ఇలాంటి పోలికలు చాలా ప్రభు వాడి ఆ రీతిగా ఆయనకి మనకున్న సంబంధాన్ని మనకు వివరించాడు. అలాగే మనం ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఈ క్రైస్తవ భక్తి జీవితాన్ని వివరించడానికండి ఇంకో కొన్ని రకాల పోలికలు మనకి ప్రభు నేర్పించాడు. అందులో కొన్ని ఏంటంటే, ఒక దగ్గర మనం చూస్తే ఇది ఒక పోరాటం అని చెప్పాడు. సో క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే ఒక పోరాటం. మీరు పోరాడునన్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధ లోక నాదులతోనూ పోరాడుతున్నారని చెప్పి అది ఒక పోరాటంతో, ఒక యుద్ధంతో పోల్చాడనమాట. అది ఒక పోలిక మనం బైబిల్లో చూస్తాం. ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభు ఇంకా చాలా పోలికలు వాడాడు. ఒక దగ్గర ఆయన అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు అనమాట. వెలుగు అని ఆయన ఎందుకు అన్నారంటే, లోకం చీకట్లో ఉంది, వాళ్ళకి దేవుని గురించి తెలీదు, వాళ్ళకి భక్తి అంటే ఏంటో తెలీదు, వాళ్ళకి రక్షణ అంటే ఏంటో తెలీదు, ఇదే ప్రపంచం, ఇదే జీవితం అన్నట్టుగా బ్రతుకుతున్నారు, చీకట్లో ఉన్నారు. అలాంటి వారికి సత్యాన్ని తెలియజేసే వెలుగుగా నేను మిమ్మల్ని ఈ లోకంలో పెట్టాను అని చెప్పి, మీరు లోకానికే ఏంటండి వెలుగు అని చెప్పి ఒక దగ్గర అన్నాడు. మరి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. ఉప్పు అంటే ఏంటండి అర్థం? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే అర్థం ఏంటి? అంటే అదే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటే అర్థం ఏంటి ప్రభు? ఆ మాటలో ఆయన ఉద్దేశం ఏంటి చెప్పండి. ఓకే, ఉప్పులో ఒక గుణం ఉంది అంటే బాగా చెప్పారు. ఇప్పుడు మనం ఏదన్నా మాంసాన్ని భద్రపరచాలని కూడా ఏం చేస్తాం? ఈ కాలంలో మామూలుగా ఏం చేస్తామండి? ఫ్రిడ్జ్లో పెడతాం, అంతేనా? ఫ్రిడ్జ్లో పెడతాం, ప్రిజర్వేటివ్ డీ ఫ్రిడ్జ్లో పెడతాం. మరి ఆ కాలంలో ఏదైనా ఆహార పదార్థాన్ని ప్రిజర్వ్ నిల్వ పెట్టాలంటే ఏం చేసేవారు తెలుసా? సాల్ట్లో పెట్టి పెట్టేవారు, అది నిల్వ ఉండేదన్నమాట. సో సాల్ట్ యొక్క గుణం ఏంటంటే అక్కడ పాడవకుండా అది కాపాడుతుంది అన్నమాట. నిజానికి సమాజం మనకున్న పాప స్వభావాన్ని బట్టి కుళ్ళిపోవాలన్నమాట. కానీ దేవుడు మనల్ని ఈ లోకల్ ఉప్పులా ఎందుకు పెట్టాడు తెలుసా? ఎందుకు పెట్టాడు తెలుసా? ఆ పవిత్రతను ఇంకా కాపాడడం కోసం అని చెప్పి దేవుడు మనల్ని ఎలా పెట్టాడు? ఉప్పులా పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్, నా జీవితంలో ఒక విషయం జరిగింది. అంటే ఉప్పులా ఉండడం అంటే ఏంటో అప్పుడు నేను నేర్చుకున్నాను అనమాట. ఏంటో చెప్పాను చూడండి. ఒక నలుగురు ఫ్రెండ్స్, కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నారన్నమాట. నేను నా క్లాస్మేట్స్ అనమాట. ఉన్నప్పుడు సరదాగా ఏవేవో జోకులు వేస్తున్నారు. జోకులు వేస్తూ ఉంటే అందరం నవ్వుతున్నాం. ఆ జోక్ వేసేవాడు ఇంకా రెచ్చిపోయి ఇంకా జోకులు వేస్తున్నాడు. మేము కూడా ఓ నవ్వేసుకుంటున్నాం. అంత బాగానే ఉంది కానీ జాగ్రత్త వినండి. సడన్గా అన్ని జోకులు వేసినాడు. సడన్గా ఒక బూతు జోక్ వేసాడు అనమాట. భయంకరమైన పచ్చి బూతు జోక్ ఏదో వేస్తే అందరూ నవ్వారు. కానీ నేను మాత్రం చాలా సీరియస్గా పెట్టాను ఫేస్. వాడు నా ముఖాన్ని చూసేటప్పటికీ వాడిలో ఒక రకమైన అపరాధ భావం వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? అరే నేనేదో తప్పు చేశాను, ఆడి మొక్కలు ఏదో తేడా ఉంది అని. అంటే అర్థం ఏంటి చెప్పండి? అది ఇంకా ఏయోద్రా, ఇంకా అలాంటి మాటలు నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి నేను నోటితో అనకుండానే అక్కడక్కడ ఏం చేశాను ఆపగలిగా. అంటే నేను అక్కడ ఎలా పనిచేసినట్టు ఒక రకంగా కమాన్ ఉప్పుగా పనిచేసినట్టు. దేవుడు మనల్ని అలాగా లోకంలో ఎలా పెట్టాడు చెప్పండి? ఉప్పుగా ఉండడానికి, పాపం ప్రబలమైపోయి సమాజం కుళ్ళిపోకుండా ఉండడానికి, ఇంకా పవిత్రతను కాపాడడం కోసం చెప్పి దేవుడు భక్తి అంటే ఇది, ఎలా బతకాలన్నట్టుగా లోకానికి చూపించడానికి ఒక ఉప్పుగా మనల్ని పెట్టాడు. చూసారా, భక్తి జీవితాన్ని అర్థం చేయించడానికి దేవుడు మంచి మంచి ఏం వాడాడు? ఇక్కడ పోలికలు వాడుతున్నాడు. ఈ భాగంలో మనం గమనిస్తేనండి, దేవుడు ఇంకొక పోలిక వాడాడు. అది చాలా అసలు ఆలోచింపజేసింది అనమాట. ఏంటో తెలుసా? పరుగు పందెం. ఏంటండి
భక్తి జీవితాన్ని దేంతో పోల్చాడు ఇక్కడ? ఒక పరుగు పందెం. ఎలా చెప్పారండి అంటే మీరే చూడండి, రెండో వచనంలో ఉంటుంది. దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచు, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదాం. పందెములో ఓపికతో పరుగు. సో క్రైస్తవ జీవితం దేంతో పోల్చబడింది ఇక్కడ? ఒక పరుగు పందెం, రన్నింగ్ రేస్. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేశారా? స్కూల్లో, కాలేజీలో రన్నింగ్ రేస్. ఇదేదో జాగింగ్ కాదు. జాగింగ్ అంటే ఏంటండి? మామూలుగా మన మన స్పీడ్లో మనం వెళ్తూ ఉంటాం. ఇది జాగింగ్ కాదు. ఇది ఏంటంటే, ఇది పరుగు పందెం. జాగింగ్ వాకింగ్ కాదు. ఎందుకు అలా మాట్లాడాడో మనం అది అర్థం చేసుకుంటూ ఉంటాం. ఆ పోలిక అర్థం చేసుకుంటుంటే ఎంత సీరియస్సా క్రిస్టియన్ లైఫ్ అంటే అని మనకు అర్థమవుద్ది అన్నమాట. ఇదా భక్తి జీవితం అంటే. ఇది పరుగు పందెమా? ఇది ఈ పరుగు పందెంలో కొంతమంది పరిగెట్టారు, కొంతసేపు కూర్చునిపోయారు. కొంతమంది ఏమో పరిగెట్టిన వాళ్ళు స్లో అయిపోయారు. పరిగెట్టిన వాళ్ళు ఇంకా అడ్డం మొదలెట్టారు. కానీ దేవుడు అలాంటి వాళ్ళ వైపు చూస్తూ, ఇంతవరకు బాగానే పరిగెట్టావు, పరిగెట్టు, నేను ప్రోత్సహిస్తున్నాను అని చెప్పి యేసు వైపు చూచుచు, నీ ముందున్న పందెములో ఓపికతో ఏం చేయాలి నువ్వు? పరిగెట్టు అని చెప్పి ప్రోత్సహిస్తూ రాస్తున్న భాగం అన్నమాట ఇది. ఓకే, సో ఈ పరుగు పందెం గురించి ఈ అర్థం చేసుకుంటేనే భక్తి జీవితం గురించి మనం ఈ దినం అర్థం చేసుకుందాం. సో అయితే ఈ భాగాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలమండి అంటే, ప్రభుని అడుగుతా అంటే ప్రభు ఇచ్చిన తలంపు ఒక 6 ప్రశ్నలు మనం వేసుకోగలిగితే, ఈ భాగంలో మనం చదివిన భాగంలో ఒక 6 ప్రశ్నలు వేసుకోగలిగితే అసలు ఈ పరుగు పందెం అంటే ఏంటి, ఈ సత్య అంటే ఈ భాగంలో ఉన్న సత్యం ఏంటో మనం బాగా గ్రహించవచ్చు అన్నమాట. సో ఎన్ని ప్రశ్నలు? 6 ప్రశ్నలు. ఓకే, 6 క్వశ్చన్స్ టు అన్లీష్ ద మీనింగ్ ఆఫ్ దిస్ టెక్స్ట్. ఈ భాగంలో ఉన్న పరమార్థాన్ని, దేవుడు మన కోసం దాచి ఉంచిన గనిని అర్థం చేసుకోవడానికి ఈ 6 ప్రశ్నలు వేసుకుందాం. ఓకే, మొట్టమొదటిది, విశ్వాస పరుగు అంటే ఏంటి? అసలు విశ్వాస పరుగు అంటే ఏంటి? సో అది మొదటి ప్రశ్న. వాట్ ఈస్ బిలీవర్స్ రేస్? మనకు రోడ్డు మీద రన్నింగ్ రేస్ అంటే మనకు తెలుసు, కానీ ఒలింపిక్స్లో పరిగెట్టడం అంటే ఏంటో తెలుసు, కానీ అసలు విశ్వాస పరుగు అంటే ఏంటండి అని అంటే, సింపుల్గా ఒక మాటలో చెప్తాను చూడండి. లోకాన్ని, పాపాన్ని విడిచి పరలోకం కొరకు యేసు ప్రభును అనుదినము వెంబడించటమే విశ్వాస పరుగు. చెప్పండి, లోకాన్ని, పాపాన్ని విడిచి పరలోకం కొరకు యేసు ప్రభును అనుదినము వెంబడించటమే ఏంటండి విశ్వాస పరుగు? చెప్పండి, లోకాన్ని, పాపాన్ని విడిచి పరలోకం కొరకు యేసు ప్రభును అనుదినము, అప్పుడప్పుడు కాదు, అనుదినము వెంబడించటమే విశ్వాస పరుగు అన్నమాట. లోకాన్ని, పాపాన్ని విడిచి నాకు పరలోకం కావాలి, ఆ పరలోకం కోసం యేసయ్యని అనుదినము కూడా నమ్మకంగా ఓపికతో వెంబడిస్తున్నాను, ఆయన చెప్పింది చేస్తున్నాను, ఆయనకు లోపడుతున్నాను, ఇది అనుదినము చేయాల్సింది, ఇదే ఏంటంటే అండి విశ్వాస పరుగు. అసలు మీకు ఇది ఈ పాయింట్ ఎలా వచ్చిందండి అని మీరు అడిగారు అనుకోండి, ఆ టెక్స్ట్లో మనల్ని ఎంత భక్తుడు ఎంత చక్కగా తీసుకెళ్తున్నాడు చూడండి. 12 అధ్యాయము 1 వచనం ఎలా ప్రారంభమైంది మీరు చెప్పండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. చాలు చాలు, అక్కడ కాగండి. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే అసలు విశ్వాస పరుగు అంటే ఏంటి అని మనకు సాక్ష్యం ఇవ్వడానికి ఒక గొప్ప సాక్షి సమూహం మన ముందంటుంటాడు. ఇంతకీ ఏదండి ఆ సాక్షి సమూహం అంటే? ఎవరు చెప్పగలరా ఏదో అది? ఆ సాక్షి సమూహం అంటే ఏంటో? ఒక సమూహం ఉన్నారట. ఆ పైన 11 అధ్యాయంలో ఎవరి గురించి రాయబడి ఉందో వాళ్ళే ఆ గొప్ప సాక్షి సమూహం, విశ్వాసులు. వాళ్ళ జీవితంలో మనం ఇన్ని వారాలు వాళ్ళ జీవితాలు చదివాం. వాళ్ళందరూ మనకు ఎలాగున్నారంటే గొప్ప గొప్ప సాక్షి సమూహంగా ఉన్నారు. వాళ్ళు నేర్పిస్తున్నారు ఇదండి పరుగు అంటే, ఇదండి విశ్వాస జీవితం అంటే ఏంటో అని చెప్పి మనం చూసాం అన్నమాట. నిజానికి మనం 11 అధ్యాయంలో చాలామంది జీవితాలు మనం ధ్యానించాం. అన్నీ నేను చెప్పను, కానీ వాళ్ళల్లో ఈ పరుగు లక్షణం ఎలా కనిపించిందో మనం చూద్దాం. అబ్రహాం ఉన్నాడు. ఎక్కడుండేవాడు? ఊరు అన్న దేశంలో ఉండేవాడు, విగ్రహాల మధ్యలో ఉండేవాడు అన్నమాట.
దేవునికి దూరంగా ఉండేవాడు అనమాట. అయితే ప్రభు ఒకటే పిలిచాడు, ఆ దేశాన్ని వదిలి నేను చెప్పే దేశానికి వచ్చాయని అన్నాడనమాట. పాత జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచి, ఆ విగ్రహాలు విడిచి, ప్రభు ఏం చెప్తే అది చేద్దామని చెప్పి బయలుదేరి వచ్చేసాడు. ఇంకోటి, అబ్రహాము ఉట్టు ఆ కనాను దేశం కోసం మాత్రమే రాలేదండి. అసలు అబ్రహాం దేనికోసం వచ్చాడు తెలుసా? పునాదులు గల ఆ పట్టణం నాకు కావాలి, నాకు పరలోకం కావాలి, ఈ లోకం శాశ్వతం కాదు, నాకు అది కావాలని చెప్పి ప్రభుని వెంబడించాడనమాట. లోకం వద్దు, పాపం వద్దు, నాకు ఆ పరలోకం కోసం ఆ ప్రభు నేను వెంబడిస్తున్నాను, అనుదినము నేను వెంబడిస్తాను అన్నట్టుగా వచ్చేస్తున్నాడు అనమాట. అది విశ్వాస జీవితం. అలాంటి పరుగును గురించి ఆయన సాక్ష్యము ఇస్తున్నాడనమాట. ఇప్పుడు మోషే గురించి ఆలోచిద్దాం. మోషే అల్పకాల ఐగుప్తు యొక్క పాపం భోగాలు ఉన్నాయి ఇక్కడ, కానీ అటుపక్క యేసుక్రీస్తు ఇవ్వబోయే ఒక గొప్ప బహుమానం రెడీగా ఉంది. ఆయన ఒకటే కోరుకున్నాడు, ఇహలోక అల్పకాల తాత్కాలిక పాపం వద్దురా నాకు, నాకు ప్రభు ఇవ్వబోయే ఆ పరలోక బహుమానం నాకు కావాలి అని చెప్పి దానికోసం నేను ప్రభువును వెంబడిస్తాను అన్నట్టుగా ఆయన ఏం చెప్తే చేయడానికి అవసరమైతే ప్రభు బానిసగా బ్రతకమంటావా, వచ్చేస్తాను నేను బానిసగా బ్రతుకుతాను, నాకు ఈ రాజరికం వద్దు అని చెప్పేసి ప్రభుకు లోబడి వచ్చేస్తున్నాడు అనమాట. అతి విశ్వాస పరుగు. అర్థమవుతుందా మీకు? నోవా గురించి ఆలోచించండి. నోవా దేవుడు ఒక్కటే చెప్పాడు, ఇదిగో త్వరలో జల ప్రళయం వస్తుంది అంతే. దేవుని మాటకు భయపడి తన పాత పనంతటిని వదిలేసి దేవుడు చెప్పినట్టుగా ఆ ఉగ్రతకు భయపడి ఓడ కట్టడం మొదలుపెట్టాడు. ఎందుకోసం అండి అంటే తన రక్షణ కొరకు, తన కుటుంబ రక్షణ కొరకు ఒక ఓడను ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఒక పక్కన దేశం అంతా కూడా ఆయన గేలి చేస్తుంది, ఏట్రా ఓడ కడుతున్నావా, ఏటి వర్షం వస్తుందా, మేమందరం మునిగిపోతాం, ఒక్కడే బతికేస్తావా అని చెప్పి ఒక పక్క నుంచి 100 సంవత్సరాల ఆయన్ని అవమానిస్తున్నా, నిందిస్తున్నా, దేవుడికి భయపడి ఆయన త్వరలో ఈ లోకానికి శిక్ష పంపిస్తున్నాడు, దాని నుంచి నేను తప్పించుకోవాలి అని చెప్పి నాకు రక్షణ కావాలన్నట్టుగా దానికి ఏం చేయమంటావు నాయన అంటే ఓడగట్టు అంటే ఇదిగో నీకు లోపడుతున్నానని చెప్పి తన జీవితాన్ని దానికోసం త్యాగము చేశాడనమాట. రాహాబు అటుపక్క దేశం ఉంది, ఇటుపక్కన యెహోవా దేవుడు ఉన్నాడు, ఆయన బిడ్డలు ఉన్నాడు. నిజానికి తన కానీ ఆ వేగుల వారిని కాపాడిన తన సంగతి ఆ దేశ రాజుకు తెలిసిపోతే ఏం చేయు? చంపేస్తారు. ప్రాణాలు తెగించి సహితం చంపేస్తే చంపేసుకో, ఏం పర్లేదు, నాకు ఆ దేవుడు కావాలి, నాకు ఆ ప్రజలతో సహవాసం కావాలి, నాకు ఆ మోక్షం కావాలి అని చెప్పి ప్రాణాలు తెగించి సహితం దేవుని కోసం బతికిందనమాట. చూసారా, ఇదండి విశ్వాస పరుగు అనమాట. ఇందా చెప్పారు కదా, ఏంటి ఆ స్టేట్మెంట్ చెప్పండి, అసలు విశ్వాస పరుగు అంటే ఏంటి? లోకాన్ని పాపాన్ని విడిచి పరలోకం కోసం యేసు ప్రభును అనుదినము వెంబడించడమే విశ్వాస పరుగు. ఇంకోటి తెలుసా అండి, ఈ విశ్వాస పరుగు గురించి రాస్తూ అంటున్నాడు, ఈ పరుగు పరిగెట్టాలంటే ఓపిక అవసరం అంటున్నాడు. చూడండి ఎక్కడ రాస్తున్నాడు, చూడండి ఓపికతో అన్నమాట ఉంది ఎక్కడ, 2వ వచనం చివరిన, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. ఏం కావాలట? పరిగెట్టడానికి ఓపిక ఎందుకండి అని మీరు అడగవచ్చు. రన్నింగ్ రేసుల్లో 2 రకాల రన్నింగ్ రేసులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 100 మీటర్స్ డాష్ అంటారు, అంటే అర్థం ఏంటి? స్ప్రింట్. ఇప్పుడు యుసేన్ బోల్ట్ ఉన్నాడండి, వాడు 100 మీటర్లని ఎంతసేపులో పరిగెడేస్తాడు? 8 సెకండ్స్, 9 సెకండ్స్లో పరిగెడేస్తాడు అనమాట. అయితే క్రిస్టియన్ లైఫ్ 100 మీటర్స్ డాష్ కాదు, ఇది ఒక మ్యారథాన్. మ్యారథాన్ అంటే ఏంటి? మ్యారథాన్ అంటే తెలుసా మీకు, వీళ్ళు 5K మ్యారథాన్, 10K మ్యారథాన్, అసలు మ్యారథాన్ 42 కిలోమీటర్స్ పరిగెట్టాలట. ఎంత? 42 కిలోమీటర్లు పరిగెడదాం. కానీ అలాంటి పరుగుతో పోల్చాడు దేవుడు దేన్ని? క్రైస్తవ జీవితాన్ని. ఆ పరుగుకి నువ్వు మొదలుపెట్టావు అంటే దానికి ఎంతో ఏంటి అవసరం? ఓపిక. అలసట వస్తూ ఉంటుంది, ఒక పక్కన నిరుత్సాహం వస్తుంది, ఏట్రా దేనికోసం, దీన్ని సాధించడం కోసం ఇంత పరిగెట్టాలని చెప్పి నిరుత్సాహం వస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో కూర్చునిపోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు అన్నాడు, వదలొద్దు వదలొద్దు వదలొద్దు, పరిగెడతానే ఉండు. పౌలు భక్తుడు తన జీవితాంతం పరిగెట్టి లాస్ట్లో ఒక మాట అంటాడు, నా పరుగును కడముట్టించింది. అంటే అర్థం ఏంటంటే ఇంతవరకు నమ్మకంగా పరిగెట్టాను, మధ్యలో ఎక్కడ కూర్చోలేదు, చివరి వరకు ఓపికతో ఏం చేశాను? పరిగెట్టాను. క్రిస్టియన్ లైఫ్ అంటే ఏదో 10 రోజులు నమ్మకంగా బతికేసి ఇంకా మళ్ళీ మన ఇష్టాంశం బతకడం, ఇది కాదటండి. రక్షించిన నాటి నుంచి పరలోకపు పిలుపు వచ్చే వరకు కూడా
ఓపికతో ఏం చేయాలి, మనం పరిగెడతానే ఉండాలి, పరిగెడతానే ఉండి ప్రతి ఉదయం లెగుస్తాం, పరిగెడతా ఉంటాం. ఒక పక్కన ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, జయిస్తూనే ఉంటాం, ఎంతో నిరుత్సాహం వస్తుంది, అయినా కూడా పరిగెడతానే ఉంటాం. ఇది ఒకరోజు రెండు రోజులు కాదు, ప్రభు నిన్ను పిలిచే వరకు కూడా ఓపికతో ఏం చేయాలి, ఇది పరిగెట్టేలాంటి పరుగు, ఇది విశ్వాస పరుగండి. ఓకే, కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. పౌలు అనేక చోట్ల ఈ పరుగుతో పోల్చాడు అనమాట ఈ భక్తి జీవితాన్ని. అది చాలా అవసరం కాబట్టి మనం చూద్దాం. కొన్ని రెండు మూడు వచనాలు మొదటి కొరింథీ తొమ్మిదో అధ్యాయము ఎన్నో వచనం చెప్పగలరా? 24 పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. బహుమానం పొందినట్లుగా ఏం చేయాలి మీరు? పరిగెత్తు, రన్ ద రేస్, డోంట్ గివ్ అప్ అంటున్నాడు, పరిగెట్టండి అంటున్నాడు అనమాట. దాని తర్వాత ఇంకొక వచనం తర్వాత అవి చూద్దాం, తర్వాత చూద్దాము. అంటే ఎక్కడెక్కడ పరుగుతో పోల్చాడో చూస్తున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను. అంటే సత్యమునకు లోబడ్డం, అదే బాగుగా ఏం చేయడం, పరిగెట్టడం, దేవుని వాక్యానికి లోబడ్డం, అది బాగుగా పరిగెట్టడం అనమాట. ఇప్పటి వరకు మీరు బాగానే పరిగెట్టారు, చక్కగా సత్యానికి లోబడ్డారు, కానీ సత్యమును విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో భక్తి జీవితాన్ని ఇక్కడ కూడా మనం దేంతో పోల్చినట్టు చూస్తున్నాం, పరుగుతో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఫిలిప్పియన్స్ చాప్టర్ 2:16 కనబడుచున్నారు, అందువలన నేను పెద్దగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదని, క్రీస్తు దినమున నాకు అసే కారణము కలిగి. ఇక్కడ పౌలు తన చేసిన పరిచర్య కోసం మాట్లాడుతూ, సువార్త పరిచర్య చేస్తూ, చక్కగా సేవకుడిగా సంఘబిడ్డల్ని ఎలాగైతే వాక్యాన్ని ఇచ్చి వాళ్ళ భక్తిలో పెంచాడో దాని గురించి చెప్తూ, అది ఒక పరుగుతో పోల్చి అంటున్నాడు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని, క్రీస్తు దినము నాకు అసేకారం కలుగును. అంటే ప్రజలు చూశారట, వాళ్ళు జీవవాక్యంని చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారట. వాళ్ళు చక్కగా భక్తులు ఎదుగుతూ ఉంటే, నేను బాగా పరిగెట్టాను, నమ్మకంగా దేవుని పని చేశాను దేవుని అని చెప్పి దాన్ని పరుగుతో పోల్చాడు. సో ప్రభుకి లోబడ్డం, అనుదినము నమ్మకంగా ఆయన చెప్పిన పని చేస్తూ, ఆయన వాక్యానికి విధేయులుగా అవుతూ, మన జీవితాన్ని భక్తి జీవితాన్ని సరి చేసుకుంటూ ముందు సాగిపోవడం, దీన్ని మనం విశ్వాస పరుగు అంటున్నాం అన్నమాట. రైట్, రెండో ప్రశ్న, పరుగులో మనకు బలం అవసరం. పరుగులో మనకి ఏంటి అవసరం? బలం అవసరం. లేకపోతే ఏం చేస్తాం? కొంతమంది బాబు పరిగెడతాం, పదండి ఉదయం అంటే, ఏమంటే నడు నొప్పండి, ఏమంటే కాళ్ళ నొప్పులండి, మోకాల నొప్పులండి, మన వల్ల అవ్వదండి అంటాం. నిజమే, మనం భక్తి జీవితంలో ముందుకు పరిగెడడం అన్నది మనకు బలము లేదు. సో రెండో ప్రశ్న అందుకోసం, మనల్ని బలపరిచేది ఎవరు? ఇప్పుడు చూడండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, అక్కడే మనకి జవాబు ఉంటుంది. 2వ వచనం మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. యేసు ప్రభు మనల్ని బలపరిచేది ఎవరండి? యేసు ప్రభునికి ఇక్కడ ఉపయోగించిన మాట చూడండి, మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచు. సో విశ్వాసమునకు కర్త అంట, అంతేకాకుండా ఆయన ఏం చేస్తాడు? కొనసాగిస్తాడు. అంటే అర్థం ఏంటి? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు అంటే అర్థం ఏంటి? అసలు మన జీవితంలో భక్తి అన్న దాన్ని ప్రారంభించిందే ఎవరు? ప్రభు. ఆ భక్తిలో కొనసాగించేటట్టు చేసేది కూడా ఆయనే, రక్షించింది ఆయనే, రక్షణలో కొనసాగించేది కూడా ఆయనే, విశ్వాసాన్ని ఇచ్చింది ఆయనే, ఆ విశ్వాసంలో కొనసాగించేది కూడా ఆయనే, కార్యాన్ని ప్రారంభించింది, కార్యాన్ని కొనసాగించేది ఆయనే. చాలామంది బాప్తీసానికి భయపడతారు, ఎందుకు చెప్పనా?
ఏమోనండి, రేపు ఉదయం మేము పాపం చేసేస్తామేమోనండి, రేపు ఉదయం ఆయనకి ఇష్టకరంగా మేము బతకలేము అనుకోనండి. నువ్వు బతకలేవు, నువ్వు బతకలేవు. ఎందుకంటే మనం బలహీనులు. కార్యం ప్రారంభించింది ఎవరో తెలుసా? ప్రభు. కొనసాగించేది కూడా ఎవరో తెలుసా? ఆయన. నీకు విశ్వాసం ఇచ్చింది ఆయన, విశ్వాసంలో స్థిరంగా ఉండేటట్టు చేసేది కూడా ఆయన. సో నిజంగా నువ్వు బాప్తిజం తీసుకునేటప్పుడు నీ శక్తి మీద నువ్వు విశ్వాసం ఉంచుకొని బాప్తిజం తీసుకుంటావా, లేకపోతే ప్రభు మీద విశ్వాసం ఉంచుతూ బాప్తిజం తీసుకుంటావా? యా, ఆయన దేవుడు అండి, ఆయన రక్షకుడు అండి, నా పాపాలకు క్షమించింది ఆయన అండి, నన్ను భక్తిలో కొనసాగించేది ఆయనే, రేపు ఉదయం పరలోకాన్ని తీసుకెళ్లేదు కూడా ఆయనండి, ఆయన ఎందుకు నేను విశ్వాసం ఉంచానండి అని చెప్పి బాప్తిజం తీసుకుంటున్నావు. మళ్ళీ రేపు పడిపోతానేమోనండి, పాపం చేస్తానేమోనండి, అందుకోసం బాప్తిజం తీసుకోనండి. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచట్లే. విశ్వాసం నువ్వు కర్త కొనసాగించేవాడని యేసువేపు కదా నువ్వు చూస్తుంది. ఎవరేమి చూసుకుంటున్నావు? నీవేపు చూసుకుంటున్నావు నువ్వు. అందుకోసం భయపడుతున్నావు బాప్తిజం తీసుకోవడానికి. బాప్తిజం అంటే ప్రభు ఇంకా నా వల్ల కాదు నాయన, నాకు నువ్వే తండ్రి అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద ఆధారపడి ఇంకా ఆయనతో ప్రారంభించడం అనమాట. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు ఆయన యేసు. హెబ్రీ పత్రిక అంతా కూడానండి థీమే ఏంటంటే ఏసే వైపు చూడండి, ఏసే వైపు చూడండి, ఆయనే నీకు దిక్కింగా. చూడండి ఎన్నిసార్లు ఆ మాట ఉండదు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం, ఇందువల్ల పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందుటకు పరిశుద్ధ సహోదరులారా పొందిన మనం ఒప్పుకున్న దాన్ని అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచండి. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? యేసు మీద లక్ష్యముంచండి. మీరు చూడాల్సింది ఆయన్ని. ఈ హెబ్రీలు అంటే యూదులు అన్నమాట. వీళ్ళకేంటంటే ప్రవక్తలు, దేవదూతలు, మోషే, యెహోషువా, మాకున్న యాజకులు, ఇలాంటి గొప్పలు అనుకుంటున్నారన్నమాట. కానీ వాళ్ళు చెప్తూ రాస్తున్నారు వీళ్ళెవ్వరు కాదు, వీళ్ళందరికంటే గొప్పడు ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఆయన వైపు చూడండి. అసలు విశ్వాసం ఒక కర్త కొనసాగించేవాడు ఎవరు? యేసు. మీకే చూపిస్తాను చూడండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన పదం ఏంటంటే ప్రవక్తలు. చూడండి ఎక్కడ రాస్తుంటుందంటే మొదటి లైన్లో, మొదటి అధ్యాయం మొదటి వచనం, పూర్వకాలమందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితలతో మాట్లాడిన దేవుడు ఈ దినములో ఎంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడు. అక్కడ ఎవరు రాసిన ప్రవక్తలు ఎవరున్నారండి? సో ఫస్ట్ చాప్టర్ అంతా కూడా యేసు ప్రభు ప్రవక్తల కంటే గొప్పోడు అని చెప్తున్నాడు అనమాట. ప్రవక్తలు ఉన్నారు మీకు చెప్పారు, అసలు వాళ్ళందరూ చెప్పింది ఆయన కోసమే. ప్రవక్తల కంటే గొప్పోడు ఎవరు? యేసు ప్రభు అని చెప్తున్నాడు అనమాట మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో ఒక కీలకమైన పదం ఏంటంటే దూతలు. ఎక్కడ రాస్తుంటారంటే 2:9 చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన. చూడండి ఇక్కడ ఏం మాట ఉంది? దూత. సో 2వ అధ్యాయంలో ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? ఆయన దూతల కంటే గొప్పవాడు, ప్రవక్తల కంటే గొప్పవాడు, దూతల కంటే గొప్పడు. 3వ అధ్యాయంలో మోషే అన్న మాట ఉంటుంది. ఎక్కడ ఉంటుంది చూడండి, 3వ అధ్యాయం 4వ వచనం మధ్యలో ఉంటుంది చూడండి, ఇంతకంటే దాన్ని కట్టిన వాడు ఘనతను ఉన్నట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడు. మోషే 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 అనుకుంటే అయ్యా మోషే గొప్ప పనులు చేశాడు కరెక్టే, కానీ ఏసయ్యా యేసు ప్రభు మోషే కంటే శ్రేష్ఠుడు ఆయన, గొప్పవాడు అని 3వ అధ్యాయం రాస్తాడు. 4వ అధ్యాయంలో ఏమో యెహోషువా అన్న మాట ఉంటుంది. ఎక్కడ ఉంటుంది తెలుసా? 4వ అధ్యాయం 7వ వచనం చూడండి, చాప్టర్ 4 వర్స్ 8 8వ వచనం, యెహోషువా వారికి విశ్రాంతి కలిగజేసిన ఎడల. సో అక్కడ ఎవరి పేరు రాస్తుంది? యెహోషువా. మీకు అంటే సింపుల్గా ఎందుకు చెప్తున్నానంటే పాయింట్ ఏంటో మీకు అర్థం అవ్వడానికి. యెహోషువా కోసం రాస్తూ అంటున్నాడు అనమాట. యెహోషువా మీకు విడుదల ఇచ్చాడు, విజయం ఇచ్చాడు అనుకుంటున్నారా? యేసయ్య యెహోషువా కంటే గొప్పవాడు, ఆయన అసలు రక్షణ ఇచ్చేవాడు ఆయన. సో ప్రవక్తల కంటే గొప్పవాడు, దూతల కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, యెహోషువా అంటే గొప్పవాడు. 5వ అధ్యాయం మొదటి వచనంలో ఎవరి కోసం ఉందో చూడండి, ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరిచిన వాడై. సో ఎవరి కోసం రాయి ఉంది? మానవులైన ప్రధాన యాజకుల కోసం రాస్తూ అసలైన ప్రధాన యాజకుడు ఎవరో తెలుసా? యేసయ్య అని చెప్పి ఆయన గురించి 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం అనమాట. 5వ అధ్యాయం నుండి అది మొత్తం మీద ప్రభుని కోసం చెప్పి 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 అన్నాడు. యేసు వైపు లక్ష్యం ఉంచండి. 12వ అధ్యాయంలో కూడా మనం ఏం చూసాం? యేసు వైపు చూచుచూ. ఏసై వైపు ఏం చేయాలట? చూడాలట, ఆయన వైపు చూడండి. 12వ అధ్యాయము 3వ వచనం చివరిన కూడా ఇంకో మాట ఉంటుంది,
ఆయన్ని తలంచుకోండి. ఉందా 12:3 చెప్పనే ఉంది, చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని ఆయనను తలంచుకోండి. ఆయన వైపు చూడండి, ఆయన యేసు వైపు చూడండి, యేసు వైపు లక్ష్యం ఉంచండి, యేసుని తలంచుకోండి. ఎందుకంటే మిమ్మల్ని భక్తిలో బలపరిచేది ఎవరు? యేసయ్య ఒక్కడే, ఆయన ఒక్కడే. అది పాయింట్ అన్నమాట. పాఠం గ్రంథంలో ఉన్న వారందరూ కూడా ఆయన వైపు చూసే వాళ్ళ బలమునుంది పరుగు పరిగెట్టారు. మిమ్మల్ని కూడా బలపరిచేది ఆయనే, ఆయన వైపు చూడండి. ఇప్పుడు ప్రశ్న వేసుకోవాల్సింది ఏంటంటే, అసలు మనం పరుగు ప్రారంభించామా? విశ్వాస జీవితం అంటే పరిగెడ్డమని అర్థం చేసుకున్నాం. అసలు ఆలోచించాల్సింది, అసలు రేసులో ఉన్నావా లేదా? ఫస్ట్ పార్టిసిపేట్ చేసామా? పార్టిసిపేట్ చేయడం అంటే అర్థం ఏంటి? అసలు రక్షింపబడ్డామా మనం? చాలామంది అనుకుంటారన్నమాట, మేము రక్షింపబడ్డామని. రక్షింపబడ్డాము అంటే అర్థం ఏంటంటే నీలో ఏముండాలి తెలుసు? ఆ పరుగు ఉండాలన్నమాట. ఆ పరుగు ఉండాలన్నమాట. ప్రభుకి లోకం వద్దు, నాకు పాపం వద్దు, నాకు పరలోకం కావాలి, నాకు పాపక్షమాపణ కావాలి, అనిత్య రాజ్యం కావాలి, దానికి నేను ఏసైని వెంబడిస్తాను అన్నట్టుగా. అసలు పరుగు ప్రారంభించావా? ఈ ప్రశ్న ఎవరికి వారే వేసుకోవాలన్నమాట. నా జీవితంలో పరుగు ఉందా అసలు? ఒకవేళ పరుగు లేకపోతే భయపడాలండి. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగా తప్పించుకుందాం? మన పరుగు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటేనండి, భూలోకం నుంచి పరలోకానికి అన్నమాట మన పరుగు. ఎందుకండి పారిపోవాలి అని అంటే, త్వరలో భూమి మీదకి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది అన్నమాట. ఆ శిక్ష నుంచి, ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే పరగెట్టాలన్నమాట ప్రభునందు విశ్వాసం నుంచి, లేకపోతే నశించిపోతాం. నేను పరుగెడుతున్నానా? డిడ్ ఐ స్టార్టెడ్ మై రేస్ అని ప్రభు ముందు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలన్నమాట. సో రెండు కీలకమైన ప్రశ్నలు ఏదైనా మనం నేర్చుకున్నాం. ఏంటి మొదటిది ఏం నేర్చుకున్నాం? అసలు విశ్వాస పరుగంటే ఏంటని నేర్చుకున్నాం. రెండోది మనల్ని బలపరిచేది, ఈ పరుగులో బలపరిచేది ఎవరు? సో నిజంగా ఈ ప్రశ్నలు వేసుకున్న వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని, పరుగును ప్రారంభించాలి. ఇంకా ప్రారంభించకపోతే, ప్రారంభించిన వాళ్ళు కొనసాగించాలి. ప్రభువే నన్ను బలపరుస్తాడని చెప్పి కొనసాగించాలి. నేను చిన్నప్పుడు తెలుగు ఒక సబ్జెక్ట్ ఉండేది. ఆ తెలుగులో ఒక కథల పుస్తకం ఉండేదండి. అందులో ఒక చేపల కథ ఒకటి ఉండేదన్నమాట. మీకు తెలిసి ఉండాలి, 3 చేపలు ఉన్నాయి. అబ్బో బలి చెప్పారు. ఆ 3 చేపలేమో, అది మంచి కథే కానీ చాలా మంచి పాట నేర్పించింది, నాకు గుర్తుండిపోయింది దెబ్బకి. ఒకదాని పేరు సుమతి, ఒకదాని పేరు కాలమతి, 3వదాని పేరు మందమతి. ఒకరోజు అట్ట సుమతి ఈదుకుతూ ఉంటే పక్కన ఈ వేటగాళ్ళు వచ్చి మాట్లాడుకుంటున్నారట. ఇది కథే కానీ పాటను చూడండి. ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇదిగో వేసవకాలం వచ్చింది, నీరు ఇంకిపోతున్నాయి, కాబట్టి మనం త్వరగా వలేసి చేపలన్నింటినీ పట్టేద్దాం, రేపు వద్దాం అని చెప్పి మాట్లాడుకుంటే ఈ సుమతికి వినేసింది. వినేసి వేరే 2 ఫ్రెండ్స్ ఉన్నాయి, ఎవరు? కాలమతి, మందమతి, 2 ఉన్నాయన్నమాట. ఆ 2తో చెప్పిందంట, ఇదిగుదిగుదిగో నేను ఇప్పుడే విన్నాను, రేపు వేటగాళ్ళు వస్తున్నారు, వలలేస్తారు, మళ్ళీ పట్టేస్తారు, మనం తెలివిగా పెద్ద కాలం ఉంది, ఆ పెద్ద కాలంలోకి ఈదుకుంటూ వెళ్ళిపోదాం, వచ్చేయండి అంటే ఈ కాలమతి ఏమంటుందంట, నువ్వు వెళ్తే వెళ్ళు కానీ వీళ్ళు అలాగే అంటారు కానీ అప్పుడే రారులే, ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే దీని పేరేది కాలమతి కదా, సో ఇంకా టైం ఉందిలే, వస్తుంది తర్వాత, వాళ్ళు అలాగే అంటారు అప్పుడు రారులే అని చెప్పి లేట్ చేస్తుందంట. ఈ లోపల మందమతి దగ్గరికి వెళ్తే అదేమో అసలు విన్నే వినలేదట, ఎవరుక అలాగా ఎవరు ఎవడ రాడు, ఇదే బాగుంది లైఫ్, నేను కదలను అని చెప్పి అంటే ఈ సుమతి మాత్రం, వద్దరి బాబు మీరు నా మాట వినకపోతే నేను ఉండలేను, నేను వెళ్ళిపోతానని చెప్పి చక్కగా టైం ఉన్నప్పుడే ఈదుకొని ఎడగెళ్ళిపోయింది, పెద్ద కాలంలోకి వెళ్ళిపోయింది. ఈ లోపల రానే వచ్చేసాడంట ఎవరు? వేటగాడు. చక్కగా వలేసాడు, ఈ 2 దొరికిపోయి వలలోకి, బుట్టలు వేసాడట. బుట్టలు వేస్తే అప్పుడు బాధపడుతున్నాయంట, ఏవి? కాలమతిని, మందమతి. ఈ లోపల ఈ మందమతి కొంచెం తెలివి ఉపయోగిద్దామని చెప్పి ఎలాగన్నా దూకేద్దాం బుట్టలో నుంచి అని చెప్పి ఆయన గింజుతుందంట.
ఈ లోపల వేటగాడు వేటే గెద్దుతున్నామని చెప్పి ఒకటి పట్టుకొని నేలకేసి కొట్టేటాడు ఒకటి, చచ్చిపడిందంట. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనకు కూడా దేవుడు సమయం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు తప్పించుకొని మన పరుగు ప్రారంభించి త్వర త్వరగా ఏరు దాటేయాలన్నా, మనం రక్షింపబడాలన్న అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. రేపు మందే కాదు, అవకాశం ఇచ్చినప్పుడే మనం ఏం చేయాలి? వినియోగించుకో, ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నా పాపాలకు క్షమించండి, ఇదిగో నా పరుగును నేను ప్రారంభిస్తున్నాను, నాకు సహాయం చేయండి, నా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడు నువ్వే, నాకు మోక్షం దయచేయి నాయన, నా పాపాలకు క్షమించు ప్రభు, ఇదిగో నాయన భక్తులు నాకు సహాయం చేయి, నీకు లోబడతాను, నిన్ను వెంబడిస్తాను తండ్రి, నువ్వు ఎలా చెప్తే నేను అలాగా చేస్తాను, నీ మందిరానికి వెళ్తాను, నీ వాక్యాన్ని తెరుస్తాను, నీకు లోబడతాను తండ్రి, నాకు లోకం కాదు ముఖ్యం, నాకు నా పాపం కాదు ముఖ్యం, నాకు నువ్వు ముఖ్యం అని చెప్పి ఎవరైతే ప్రభు మార్గంలోకి వస్తారోనండి వాళ్ళు నిజంగా జ్ఞానవంతులు, యోగ్యులు అన్నమాట, ధన్యులు అన్నమాట. ఉదయం కూడా నేను ప్రకటన గ్రంథం గురించి చెప్పాను. గైకోవడం అంటే ఏంటో తెలుసా? ఎవరు దాన్ని విని గైకుంటారో వాళ్ళే ధన్యులట. గైకోవడం అంటే ఏంటి? ప్రకటన 22:14 మాట ఉంటుంది, ఎవరైతే వాళ్ళ వస్త్రములను ఉతుక్కుంటారో వాళ్ళే ఎవరైతే ధన్యులు. మన వస్త్రాలని, మన పాపమన్న మన పాప వస్త్రాన్ని ప్రభు రక్తంలో కడుగుబడి మన భక్తి జీవితాన్ని ప్రారంభించి ప్రభులోకి ముందుకు కొనసాగుతూ ఆయనకు లోబడి జీవిస్తున్నామా? మనం నిజంగా మన పరుగును ప్రారంభించిన వాళ్ళం, ఆయన మీద ఆధారపడుతూ మనం ముందుకి వెళ్ళాలి. మూడో ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మనం నిజంగా పరిగెడుతున్నాము, పరుగులోనే ఉన్నాం అనడానికి రుజువులు ఏంటండి? మనం పరుగెడుతున్నాం అనడానికి ఏంటి రుజువులు? వాట్ ఆర్ ద ప్రూఫ్స్? మనం ఈ భాగంలోనండి రెండు రుజువులు కనపడతాయి, ఆ రెండు చూద్దాం. ఈ రెండు రుజువులు మనకి ఎలా తెలుస్తాయంటే, మూడో ప్రశ్నలో ఉన్నాం. ఓకే, మూడో ప్రశ్న ఏమన్నాం? మనం నిజంగా పరుగులు, విశ్వాస పరుగులు ఉన్నడానికి రుజువు ఏంటి అన్నది అన్నాం. ఈ రుజువు ఎలాగండి మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ 12వ అధ్యాయం ప్రారంభంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున అంటున్నాడు కదా. ఇంతకీ ఈ సాక్షి సమూహం ఏంటో అన్నది మనం పైన 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాసుల గురించి అని నేర్చుకున్నాం కదండి. అయితే ఇప్పుడు చూడండి, ఈ 11వ అధ్యాయంలో విశ్వాసులు అందరి గురించి రాస్తూ 33వ వచనం నుంచి, జాగ్రత్తగా గమనించండి, 33వ వచనం నుంచి 40వ వచనం వరకు ఈ విశ్వాసులందరిలో కనిపించే ఒక 2 లక్షణాలు రాస్తున్నాడు. అంటే వాళ్ళు నిజంగా విశ్వాస పరుగులో ఉన్నారు, వాళ్ళు ఉన్నారనడానికి 2 లక్షణాలు అందులో కనబడతాయి, వీళ్ళు విశ్వాసులు అనడానికి. ఏంటండి విశ్వాసులు అంటే? జాగ్రత్తగా వినండి, నిజమైన విశ్వాసులు భక్తిలో ఉన్నారు వీళ్ళు, వీళ్ళు నిజంగా విశ్వాస పరుగులో పరిగెడుతున్నారనడానికి కనిపించే 2 లక్షణాలు ఏంటంటేనంట, ఒకటి ప్రభు మీద ఆధారపడ్డారు కాబట్టి గొప్ప కార్యాలు చేస్తారట వాళ్ళు. మొదట ఏం చేస్తారట వాళ్ళు చెప్పండి అన్నమాట? గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే ఆ గొప్ప కార్యాలు చేయడానికి బలపరుస్తుంది ఎవరు? దేవుడు కాబట్టి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారంట. అది కూడా చెప్తాను. రెండోదేమో శ్రమలను సహిస్తారట. శ్రమలు ఏం చేస్తారు? సహిస్తారు. ఈ 2 లక్షణాలు కనబడతాయట వాళ్ళు. గొప్ప కార్యాలు చేస్తారని చెప్పి ఎలా చెప్పారండి అంటే, ఇప్పుడు మీరు చూడండి 33వ వచనం నుంచి చూడండి ఏం రాస్తుందో, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరు. అబ్బా, విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారట? ప్రభు అన్నాడు కదా మీకు ఆదగిందంత విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది? ఈ కొండను అక్కడికి వెళ్ళిపో, సముద్రంలో పడిపో అంటే ఏమవుతుందట? వెళ్తుంది. అంటే అర్థం ఏంటి? ప్రభు అలా అన్నాడంటే ఇప్పుడు మనం అర్జునుడు సింహత స్వతంత్ర కొండ ముందు నించొని అంటాం కాదు. దాని అర్థం ఏంటంటే, అంటే గొప్ప కార్యాలు మనం అసాధ్యమైనవి ఏం చేస్తామంట? సాధ్యం చేస్తాం. అంటే అలాంటి కార్యాలు ఏంటో ఈ పాత్రపిన గ్రంథంలో ఉన్న విశ్వాసులు ఎలాంటివి చేశారో ఇక్కడ రాస్తున్నాడు. చూడండి 33వ వచనం, వారు విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు. మీరే చెప్పండి, రాజ్యం జయించిన ఒక వ్యక్తి గురించి చెప్పండి. గిద్యోన్ ఏం చేశాడు? దేని మీద రాజ్యం జయించాడు? మిద్యానీయుల మీద. ఏమొచ్చింది ఆయనకి? విజయం వచ్చింది. ఎవరి మీద విశ్వాసంతో? దేవుని మీద విశ్వాసంతో. ఆయన గొప్ప బలాఢ్యుడేం కాదు, కానీ దేవుడు ఆయన బలపరిచి రాజ్యాన్ని జయించేటట్టు చేశాడు. దావీదు, ఫిలిస్తీన్ మీద జయం వచ్చిందనమాట. ఎవరి మీద విశ్వాసంతో? యుద్ధము యెహోవాది. ఇంకా అలాంటి గొప్ప కార్యాలు ఇంకా చూడండి. నెక్స్ట్ రాజ్యములు జయించి నీతి కార్యాలు జరిగించడం అంటే ఏంటి అర్థం? వాళ్ళ విశ్వాసంతో వాళ్ళ భక్తిని కాపాడుకొని
లోకమంతా పాడైపోతున్నప్పటికీ వాళ్ళ భక్తిని కాపాడుకుని నీతిగా బ్రతికారు ప్రభు కోసం. ఒకళ్ళ పేర్లు చెప్పగలరా ఎవరన్నా? నోవాహు, ఏలియా. ఏలియా అంటాడు అందరూ బయలు వెనకాల తిరుగుతుంటే నేను ఒక్కడిని మాత్రమే నీకోసం నమ్మకంగా బ్రతికితే ఇదిగో యజ్బెల్ నన్ను చంపాలని చూస్తుంది అన్నాడు. తను ఒక్కడే ప్రభు కోసం నమ్మకంగా బ్రతికాడు విశ్వాసాన్ని బట్టి. సో విశ్వాసుల్లో ఈ గొప్ప కార్యాలు ఉంటాయంట. ఇంకా చూడండి ఇంకేంటి ఉంటాయో. వాగ్దానములు పొందిరి, వాగ్దానములు పొందిరంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యెహోషువా అన్నాడు దేవుడు వాగ్దానం చేశాడు నువ్వు ఎక్కడ అడుగు పెడతావో ఆ స్థలం నేను నీకు ఇస్తానని చెప్పి నిజంగానే దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా గొప్ప జయాలు చూశాడు. ఇంకా సింహపుల నోళ్లను మూశారు. ఇప్పుడు నాకు మీరు చెప్పాలి ఎవరు బైబిల్ విశ్వాసంతో సింహాల నోళ్లు మూశారు? సంసోన్, దానియేలు, దావీదు సింహాల నోడు ఏం చేశారు? ఓకే, ఇంకా ఇంకా అగ్ని బలములను చల్లార్చరి. ఈ ఇది ఈ ఇన్సిడెంట్ ఎవరు ఎవరు చెప్పగలరు? షడ్రక్ మేషే అభ్యర్థులు విశ్వాసంతో దేవుని విశ్వాసంతో ఏడిపారంతే. ఎంత గొప్ప దేవుడు అంటే ప్రభు మీద విశ్వాసం ఉంచారు. ఎంత గొప్ప కార్యం జరిగిందంటే అక్కడ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ బట్టలు కానీ కనీసం హెయిర్ కానీ మాడిన వాసన కూడా వాళ్ళకి రాలేదంటండి. దేవుడు అంత గొప్ప కార్యం వారి జీవితంలో చేశాడు. ఇంకా ఖడ్గధారను తప్పించుకున్నారు. నిజంగానే దావీదు మీద ఒక ఖడ్గం వచ్చిందన్నమాట, సౌలు ఖడ్గం, కానీ దేవుని విశ్వాసం ఉంచాడు కాబట్టి అసలు సౌలు కూడా ఏమీ చేయలేకపోయాడు. ఇంకా బలహీనులుగా ఉండి బలపరచబడరు. బలహీనులే దేవుడు బలంగా వాడుకున్నాడు ఎవరిని? కుమార్ గిద్యోను ఉన్నాడండి, పిరుకోడు, బలహీనుడు, భయస్థుడు, పరాక్రమ గల బలాఢ్యుడా అంటున్నాడనమాట. నిజానికి ఏం ఆయుధాలు ఉన్నాయి అబ్బా గిద్యోన్ దగ్గర అని చూస్తే కొండ, ఓ బోర, ఇంకేమున్నాయి, ఓ దివిటి, ఇవి వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో బిక్కు బిక్కు అనుకోండి 300 మంది మనుషులు అనమాట, ఏమీ లేదు ఇతనికి. కానీ దేవుడు బలపరిచాడు, బలహీనుడే కానీ బలపరిచాడు, దావీదును బలపరిచాడు. ఇంకా యుద్ధముల్లో పరాక్రమశాలి అన్యుల సేనలను పారు. ఇదంతా వీళ్ళందరిలో కనపడతా ఉంటాయి ఈ లక్షణాలు. స్త్రీల గురించి ప్రత్యేకంగా రాస్తాడండి 35వ వచనం చూడండి. స్త్రీలు విశ్వాసం ద్వారా చేసిన గొప్ప కార్యాలు ఏంటో, మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరల పొందిరి. బైబిల్లో చెప్పండి ఇద్దరు స్త్రీలు పేర్లు ఎవరైనా చెప్పగలరా? పాదన గ్రంథంలో ఇద్దరు ఉంటారండి వాళ్ళు, కరెక్టే. వాళ్ళు విశ్వాసంతో దేవుని ఆధారపడితే వాళ్ళ సొంతలు వాడు బిడ్డలు బతికారండి. షూనేమిరాలు, సారేపతే, విధవరాలు, ఏలియా టైంలో కదండి, ఎలీషా. దేవుడు ఒక గొప్ప కార్యం వర్జీతలు చేశాడు. ఇంకా సరే ఇప్పటి వరకు మనకేమర్థమైంది చెప్పండి? నిజమైన విశ్వాసులు వీళ్ళు పరుగులో ఉన్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ విశ్వాసం బట్టి వాళ్ళ జీవితంలో ఏం చేస్తూ ఉంటారు, గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాడు ఆధారపడింది ఎవరి మీద? దేవుని మీద. చూడండి రాజ్యాలు జయించారు అంటారు. నిజానికి మనం కూడా కొన్ని రాజ్యాలు జయిస్తున్నాం. ఏంటో తెలుస్తుందని అర్థం, సాతనగాడు కోట కూడా ఉంది. ఒకళ్ళకి వెళ్ళి సువార్త చెప్పుకొని వెళ్ళి ఒక వ్యక్తిని అలాంటి సాతన యొక్క సామ్రాజ్యం నుంచి బయటకు తీసుకొస్తున్నామంటే ఏం చేస్తున్నాం, ఒక రాజ్యాన్నే జయిస్తున్నాం. ఆడి సామ్రాజ్యంలోకి వెళ్ళి సువార్తను చెప్పి ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించావంటే రాజ్యం జయించినట్టే. నువ్వు వాక్యం చెప్తున్నావంటే గొప్ప కార్యం చేసినట్టే, దేవుని పరిచయం చేస్తున్నావంటే గొప్ప కార్యం చేస్తున్నట్టే. ఇది ఎవర్రా బాబు ఇతను బలపరుస్తున్నాడు ఇలా చేయడానికి, ఎవరా ఈమెని బలపరుస్తున్నాడు ఇలా చేయడానికంటే దేవుడు బలపరుస్తున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు మనము చేస్తున్నాం, అంటే నీ వల్ల కానివి దేవుడు నీ వల్ల జరిగిస్తున్నాడు గొప్ప కార్యాలు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అంటే అత్తమాను గొప్ప కార్యాలు చేయడం మాత్రమే కాదు, ఇంకో కోణం కూడా ఉంది. దేవుడు శ్రమలు ఒప్పుకుంటాడు ఒక్కొక్కసారి, నువ్వు అనుకున్నావు జరగవు. ఒక్కొక్కసారి శ్రమలు కష్టాలు విపరీతంగా ఆవరిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు ఏది ఒప్పుకున్నా సరే ఆయన చిత్తానికి ఒక్కుతూ ఓపికతో కష్టాలని సహిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ గురించి కూడా ఇక్కడ వ్రాయి ఉంటుంది చూడండి, ఎక్కడంటే 36 నుంచి. వెయిట్ వెయిట్ 35 చివరి నుంచి ఉంటుందండి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరట. అంటే వాళ్ళ మోటివ్ ఏంటో తెలుసా, ఎలాగా మనకు ఒక పునరుద్ధానం ఉంది, పునరుద్ధానం అంటే అర్థం ఏంటి, పరలోకం వెళ్ళిపోతాం, మహాకష్టాలు అయితే ఎంతకాలం ఉంటాయి ఈ లోకంలో,
కొంతకాలమే అని చెప్పి పరలోకం కోసం ఆలోచిస్తూ ఈ లోకంలో కష్టాలు కూడా ధైర్యంగా భరించేస్తున్నారట. వాళ్ళ గురించి మనం 36-37 వచనాలు ఇవన్నీ కనపడతాయి చూడండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదును అనుభవించిరి. సో బైబిల్లో పేర్లు ఎవరైనా చెప్పగలరండి? కొరడా దెబ్బలు తిన్నోళ్ళు ఎవరు? పౌలు. ఓకే. మరియు బంధకములను, ఖైదును ఫస్ట్ నుంచి మనం చూసుకుంటూ వస్తూ ఉంటే, యోసేపుని ఎక్కడ పెట్టారు? జైల్లో పెట్టారు. బంధకాలు, ఖైదును అనుభవించారు. ఇర్మియా, ఇర్మియాని ఎక్కడ పెట్టారు? చెరసాల్లో వేశారు. వాక్యం చెప్పినందుకంటండి, చెరసాల్లో వేశారు. మిఖాయా అన్న ప్రవక్త వాక్యం చెప్తున్నందుకు, సత్యం చెప్తున్నందుకు ఆహాబ్ వెళ్ళి ఇతనికి కఠినమైన ఆహారం పెట్టండి, ఇతనికి బురద నీళ్ళు ఇవ్వండి, తాగడానికి ఏమిస్తున్నాడట? బురద నీళ్ళు ఇవ్వండి, నేను మళ్ళీ వస్తాను, నేను చంపేస్తాను నేను. అప్పటి వరకు కఠినమైన ఆహారము, బురద నీళ్ళు ఇవ్వండి అతనికి. ఎవరికి? వాక్యం చెప్పినందుకు మిఖాయా ప్రవక్తకి. యిర్మీయా ప్రవక్తను గురించి ఆలోచిస్తేనండి, మీరు ఒక వచనం చూడండి, చాలా అవసరం కాబట్టి. యిర్మీయా గ్రంథం 20:2, యిర్మీయా 22, ఎక్కడ పడేశారు యిర్మీయాని? బండలో అతనిని, బండలో అంటే అర్థం ఏంటంటే ఒక ఇరుకైన స్థలం అంటండి, చిన్న కన్నంలో వేసేసారట ఆయన్ని, యిర్మీయాని. ఇంకా మీరు అలా చూసుకుంటూ వెళ్తే యిర్మీయా గ్రంథంలోనే ఆయన్ని వాక్యం చెప్తున్నందుకు ఆయన్ని ఇంకెక్కడ వేశారంటే, యిర్మీయా 37:15 చూడండి. 37:15 యిర్మీయా 37:15 కోపపడి కొట్టి బందీ గృహంలో వేసేసారటండి, బందీ గృహంలో. 38:6 చూడండి, ఎక్కడెక్కడ వేశారు? 38:6 వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహంలోను రాజకుమారుడుకు మెలికియా గోతులోనికి దింపిరి. ఎందులో వేసారటండి? గోతులో. అందులోనికి యిర్మీయాను త్రాళ్ళతో దింపినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో యిర్మీయా దిగబడి. ఎవరినండి వేశారు? ఎవడో దొంగడు కాదు, ఎవడో నరహత్య చేసేవాడిని కాదు, ప్రవక్తను వాక్యం చెప్పినందుకు బురదలో దిగిపోతున్నాడంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఊబిలో దిగిపోతే ఎలా ఉంటుంది? అలా దిగిపోయి అలాంటి బందీ గృహంలో, గోతిలో యిర్మీయాను పడేసేవారు అంటండి. అయినా ఎక్కడ కూడా యిర్మీయా దేవుని దూషించినట్టు కానీ, ఏంటి కష్టాలని అడగడం కానీ ఏం లేదు. దేవుడు యిర్మీయాకు ఒకే మాట అన్నాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమేసి, నువ్వు అక్కడ పడేసినా సరే, అలాంటి బందీ గృహంలో, ఖైదీ గృహంలో పడేసినా సరే నాకు మొర్ర పెట్టుము, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి, నీకు ఉత్తరమేస్తాను, నీకు గోడమై సన్నతలు నేను నీకు బోధిస్తాను, తెలియజేస్తాను యిర్మీయా. సో నిజమైన విశ్వాసులండి. ఒక పక్కన శూర కార్యాలు, గొప్ప కార్యాలు ప్రభు కోసం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళ జీవితాలు ఏమొస్తూ ఉంటాయి? శ్రమలు, కష్టాలు వచ్చినా సరే ఓపికతో, అది ఖైదీ గృహం అవ్వచ్చు, కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అవమానం రావచ్చు, ఓపికతో పరిగెడతా ఉంటారట. ఇంకా చూడండి, మనం హెబ్రీ పత్రిక 11:10 వచ్చేద్దాం. ఇంకేం రాస్తుందో, రాళ్లతో కొట్టబడిరి. చెప్పండి, ఒకళ్ళ పేరు చెప్పండి, రాళ్లతో కొట్టబడిన స్టెఫెన్. స్టెఫెన్ ఏం చేశారు? అరే రాళ్లతో కొట్టడం ఎంత భయంకరమో తెలుసా అండి? ఎప్పుడు ఆలోచించారు మీరు? ఇప్పుడు చిన్నపిల్లలు తొండని చంపేవారు, తొండ వెళ్తూ ఉంటే రాళ్లతో కొట్టి కొట్టి చంపుతారు. అలాగా ఒక మనిషిని ఏం చేస్తారు? వాడు బట్టలు తీసేసి రాళ్లతో చచ్చేవారు కొడతారట. ఎంత దారుణం! పోనీ ఏదో తప్పు చేశాడని కాదు, కేవలం యేసు ప్రభు నమ్ముకొని ప్రభు కొరకు వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు, కేవలం ఒక్క కార్యంతో సమాజానికి కీడు చేయలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళ రక్షణ కొరకు, వారు మోక్షానికి వెళ్ళాలని చెప్పి, వాళ్ళ మేలు కొరకు వాక్యాన్ని చెప్పి ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తూ ఉంటే దానికోసం వాళ్ళ రాళ్లతో కొట్టి చంపేశారు. ఇంకా చూడండి, రంపములతో కోయబడి. అయ్యి బాబాయ్, రంపంతో కోసేయడం అంటే ఏంటంటే అర్థం? మనం యెషయా గ్రంథం చదువుతాం కదండి, యెషయా గ్రంథం. యెషయా అన్న భక్తుని ఎలా చంపారట తెలుసా? యెషయా అన్న భక్తుణ్ణి అసలు చెప్పడానికి భయం వేస్తుంది. 2 కాళ్ళు కట్టేసి పెద్ద రంపం తీసుకొని కాళ్ళ మధ్యలో నుంచి 2 భాగాలు చేసేసారట మనిషిని, 2 భాగాలు చేసేసారట. ఎవరిని? యెషయా ప్రవక్తను.
యెషయా ప్రవక్తను. ఏంటి మన కోసం ఇంత గొప్ప గ్రంథం రాశాడు ఆ వ్యక్తి. దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో శ్రమలు కష్టాలు ఒప్పుకుంటాడు. శ్రమలు కష్టాలు వచ్చినా కూడా వాళ్ళ నమ్మకంగా నిలబడతారు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసానికి కర్త కొనసాగించేవాడు ఎవరు? యేసయ్య కదా. ఒకవేళ ఆ విశ్వాసం నీలో నుండి వస్తే, అంటే ప్రభు మీద ఆధారపడకుండా నీలో నుంచి బయలుదేరింది అనుకో, అది ఎప్పుడు వదిలేస్తావు నువ్వు. కానీ కొనసాగిస్తుంది ఎవరు? దేవుడు. కాబట్టి ఆ లక్షణం నీలో కనబడుతుంది అన్నమాట. శ్రమలు రాని, కష్టాలు రాని, నిందలు రాని. కొంతమంది అంటారు ఇటు వెళ్ళిపోతున్నప్పుడే చర్చికి ఆదివారం అని చెప్పి ఒక పక్కన హేళన చేయడం, గేలి చేయడం, వాళ్ళు కలిసిపోయావు నువ్వు కూడా అని చెప్పి చీప్గా మాట్లాడడం ఎన్నో వింటున్నాం, అవునా కదండి? ఆ ట్రోలింగ్స్ అవి చూస్తుంటే బాధేస్తూ ఉంటుంది అన్నమాట. తెలియక ఏసే నోటు వచ్చిన మాట్లాడడం, ప్రభు నమ్ముకున్నందుకు ఇష్టానుసారంగా మాట్లాడడం. సో అయినా సరే ప్రభును బట్టి ముందుకెళ్ళిపోతూ ఉంటాను అనుకుంటుంది విశ్వాసులు. చూడండి 38వ వచనం చూడండి, శోధింపబడిరి ఖడ్గముతో. శోధింపబడిరి అంటే ఏంటో తెలుసా అర్థం? నువ్వు కానీ యేసు ప్రభుని వదిలేస్తే నీకు ఇలాంటి మేలు చేస్తాం, యేసే దేవుడు కాదని చెప్తే నీకు ఇలాంటి చేస్తాం చెప్పి అవసరమైతే ఏం చేస్తారట? శోధిస్తుంటా. అలాంటి కూడా చేశారట. అయినా వీళ్ళు ప్రభు కోసం నిచ్చు చంపబడిరి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని, అంటే ఈ మట్టుకు అర్థం ఏంటంటే వాళ్ళ వస్తువులన్నీ దోచేసుకుంటారట, దుప్పటి కూడా దోచేసుకుంటారట. మరి దుప్పటి కూడా దోచేసుకుంటే చల్లో ఎలా పడుకోవాలి? చల్లో ఏం లేక ఏం వేసుకుంటున్నారట వీళ్ళు? గొర్రె చర్మంలో మేక చర్మంలో వేసుకొని కప్పుకొని పడుకుంటున్నారట. అంత దుస్థితి, అలాంటి కష్టం కూడా వచ్చింది. అంటే వాళ్ళ సొంత దుప్పట్టు కూడా వాళ్ళు ఏం చేసుకున్నాడు? తీసేసుకున్నారనమాట. అలా హింసిస్తున్నారు. ఇంకా చూడండి, దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను గుహల్లోను సొరంగములోను తిరుగులాడుచు సంచరించరి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అంత మంచోళ్ళు ఈ లోకంలో ఉండడానికి ఈ లోకంకి అంత అర్హత లేదనమాట. అందుకోసం ప్రభు అన్నాడు, ఇంకొచ్చాయినా నేను తీసుకెళ్ళిపోతాను నిన్ను, ఈ లోకానికి నీ విలువేంటో తెలీదు అని చెప్పి అలాంటి వాళ్ళు ప్రభు తీసుకొచ్చుకుంటాడు. కానీ మొత్తానికి ఈ లోకంలో అంతకాలం కూడా ఏమొస్తూ ఉంటాయండి? శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానం. ఒకవేళ నిజంగా నీకు రావట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు 1 వేషధారు అన్నమాట. చెప్తున్నాను నిజంగానండి. వేషధారు అంటే అర్థం ఏంటి? ఎక్కడ వేసే నాటకం అక్కడ వేస్తాం అన్నమాట. అంటే మందిరంకి వచ్చేసినప్పుడు విశ్వాస నాటకం వేసేయడం, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా విశ్వాసం లేదు ఏం లేదు, వాళ్ళు కలిసిపోవడం, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళతో కలిసిపోతూ ఉంటాం అన్నమాట. అలాంటి వాళ్ళు ప్రభు చూసి వస్తాడనమాట. ఆయనకి బైబిల్ క్లియర్గా చెప్పాడు, ఆయనకి నిజంగా కోపం ఎవరంటే వేషధారులు. సున్నం కొట్టినా సమాధులు అంటున్నాడు అనమాట. వాళ్ళకి శిక్ష తప్పకుండా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది వాళ్ళకి శిక్ష అంటున్నాడు అనమాట. ఇంకోటి వేషధారి అన్నంత భయంకరమైన ఇంకోటి ఏం లేదండి వేషధారి. చూడు సింపుల్గా చెప్తున్నాను, నీకు డ్రైవింగ్ రాదు కానీ డ్రైవింగ్ వచ్చినట్టు వేషం వేస్తాను, ఎట్టింగ్ చేస్తాను, బండి వేసుకుని వెళ్ళిపోయావు, ఏమవుద్ది? ఎవరిని గుద్దేస్తావు లేకపోతే నువ్వే గోదరికి వెళ్ళిపోతావు. డ్రైవింగ్ రానప్పుడు రాదు అని అనాలి, అంతేనా? నీ కరెంటు పని అసలు తెలీదు కానీ ఏదో కలిపేయడానికి పెద్ద స్టైల్గా పోలెక్కేసావు, ఏమవుతావు? ఇంటికి పోతావు కాకిలాగా కదా. తెలియనప్పుడు ఏమనాలి? తెలియదు అని అనాలి, అంతేనా? నాటకం చాలా డేంజర్ అండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నటిస్తున్నాం అనుకోండి, ఒక పక్కన కడుపు నొప్పి వచ్చేస్తాను అన్ని వస్తుంది, అబ్బాయి ఏం లేదండి బాగుంది సూపర్ ఏ నాకే అని అన్నాం అనుకోండి, ఎవరికి నష్టం? మనకి నటించడం చాలా డేంజర్ అనమాట. సో మనుషులు నిజంగా ప్రభు కోసం నమ్మకంగా బ్రతికితేనండి నీకు శోధనలు వస్తాయి. శోధనలు ఇన్ ద సెన్స్ నీకు పోరాటం వస్తుంది, నీ స్నేహితులు కొంతమంది వదిలేస్తారు నిన్ను. అర్థమవుతుంది మీకు? నీ స్నేహితులు కొంతమంది వదిలేస్తారు. చూడండి, ప్రవాహంతో కొట్టుకుపోతే నీకు ఏ బాధ లేదు, ఎదురీదినప్పుడే నీకు కష్టం, ఎదురీదినప్పుడే నీకు కష్టం. నేను ఇందాక అన్నాను కదా, అందరూ జోక్ బూతు జోక్ వేసినప్పుడు నువ్వు వాళ్ళతో కలిసి నవ్వేస్తున్నావు అనుకో, అసలు ఏ గోళం ఉండదు. కానీ నువ్వు అరే ఈ బూతు జోక్తో నేను ఆనందించలేని చెప్పి సైడ్ అవుతున్నావంటే వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది, నిన్నేం చేస్తారు? పక్క తోసేస్తారనమాట, ఒంటరైపోతూ ఉంటావు, అవమానం వస్తుంది, నింద వస్తుంది. ఒకసారి అవ్వాల్సిన పెళ్ళి అవ్వదు, ఒక్కొక్కసారి రావాల్సిన ఉద్యోగం నీకు రాదు, కేవలం ప్రభు నమ్ముకున్నందుకు కొనుక్కుని రావాల్సిన బెనిఫిట్స్ కరెక్ట్ అయిపోతాయి. ఓసారి నిన్ను తక్కువగా చూస్తారు కూడా. కానీ ఇవన్నీ తప్పించుకోవడానికి నాటకం వేసేస్తున్నావు అనుకో,
దేవుడు చూస్తున్నాడు అన్నమాట. కానీ విశ్వాసివి నువ్వు పరుగులో ఉన్నావు అంటే మాత్రం ఈ రెండు లక్షణాలు కనపడదు. ఒకటి, గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాం, ఎందుకంటే నిన్ను ఎవరు బలపరుస్తున్నారు? దేవుడు బలపరుస్తున్నాడు. రెండోది, ప్రభు కోసం ఏం చేస్తూ ఉంటావు? శ్రమలు సహిస్తూ ఉంటావు, సహిస్తూ ఉంటావు అన్నమాట. రెండు గొప్ప కనపడుతుంది. అయితే ఎన్ని ప్రశ్నలు ఇచ్చుకున్నామండి? మూడు. త్వరగా చూద్దాం. నాలుగో ప్రశ్న ఏంటంటే, మన పరుగుకు కొన్ని అడ్డులు వస్తాయి. ఆ అడ్డులు ఏంటి? పరిగెట్టేటప్పుడు ఏముంటాయంట? రెండు అడ్డులు, కొన్ని అడ్డులు ఉంటాయి. ఆ అడ్డులు ఏంటి? ఆ అడ్డులు ఉంటే మాత్రం మనం పరిగెట్టలేం. అది కూడా ఇక్కడ రాస్తున్నాడు, చూడండి ఏంటి అడ్డులు. రెండవ వచనం, హెబ్రీ పత్రిక 12:2, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ఎదురు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. ఇక్కడ రెండు మాటలు చెప్పాడండి, ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపం. చూడండి, అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరు ఎప్పుడన్నా మనం ఒలింపిక్స్ చూస్తున్నప్పుడు రన్నింగ్ రేస్లో ఉన్నవాళ్ళు ఎవడన్నా చీర కట్టుకుని పరిగెడతారా? లేకపోతే సూట్ వేసుకొని నాలాగా పరిగెడతారా? లేదే. వాళ్ళు వేసుకున్న బట్టలు ఎలా ఉంటాయి? చాలా తక్కువ వేసుకుంటారు. ఎందుకు? వెయిట్ తగ్గించడానికి, అంతే కదండి. ఏమాత్రం పరుగు పెరిగినా వీళ్ళు పరిగెట్టాల్సిన స్పీడు పరిగెట్టలేరు. కాబట్టి వాళ్ళు ప్రతి భారాన్ని కూడా ఏం చేస్తారు? తప్పిస్తారు. సపోజ్ అనుకుందాం, పక్కన కోచ్ ఉంటారు ఒక ఆయన, ప్రతి వారం ఒకసారి వీళ్ళు వెయిట్ చూస్తూ ఉంటాడు. ఉండాల్సిన వెయిట్ కన్నా కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు వెంటనే? ఇది తిండి తగ్గించండి కొంచెం, ఓకే, ఈవేళ నువ్వు తక్కువ తినాలి నువ్వు, ఎందుకంటే నీ వెయిట్ పెరుగుతుంది. వెయిట్ ఉంటే నువ్వు స్పీడ్గా పరిగెట్టలేవని చెప్పి వెయిట్ కట్ చేస్తాడనమాట. ఒక్కొక్కసారి మన జీవితంలో అన్వాంటెడ్ వెయిట్స్ ఉంటాయి, అంటే అలాగంటే కొన్ని భారాలు ఉంటాయండి మన జీవితంలో. ఈ భారాలు మన జీవితంలో భక్తిలో ముందుకు వెళ్లకుండా చేస్తాయి. భారం అనిన వెంటనే అదేదో పాపం అనుకోద్దు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచివే కానీ అవి మన జీవితంలో భారంలాగా అయిపోయి దేవునికి లోపడకుండా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని విషయాలు ఆలోచిద్దాం. చదువుకోవడం మంచిదే కదా, చెప్పండి. మంచిది. కొంతమంది ఎంతగా చదువుతుంది అంటే ఇంకా ఆదివారం కూడా చదివేద్దరు వాళ్ళకి, ఇంకా దేవుడు ప్రార్థన ఇంకేమీ లేదనమాట. వాడి జీవితం దేనికోసం అంకితం చేశారంటే చదువు. మరి నీకు ప్రార్థన అవసరం కదా, నీ భక్తికి నీకు వాక్యం అవసరం కదా, నీకు సహవాసం అవసరం కదా. ఆనందం అనుకుందాం, మనకేం అవసరం, ఏం కావాలి అంటే చదువు, నీకేమైపోయింది? భారమైపోయింది అనమాట. దేవుడు అంటున్నాడు, నువ్వు పరలోకంకి వెళ్ళాలంటుంటే అది భారమైపోయింది పక్కనట్టు. నువ్వు అవసరమే చదువు, ఎంత చదవాలో అంత చదువు. కానీ దానికంటే ముఖ్యం ఏది? నీకు నీ ప్రార్థన. ప్రార్థన చేసుకున్నావు అసలు? అసలు వాక్యం చదువుకున్నావా? కొంతమందికి ఎలాంటివి భారాలు అయిపోతాయంటే, కొంతమందికి వంట చేయడం అంటే చాలా ఇష్టం, మంచిదే వంట చేయడం అంతం, కానీ రోజంతా అక్కడే ఉంటారండి. ఎందులో? కిచెన్లో. మరి ఇంక ప్రార్థన ఎప్పుడు? వాక్యం ఎప్పుడు? మీటింగులు ఎప్పుడు? అంటే నీకు ఆ వ్యసనం, అదే అదొక వ్యసనంలాగా అయిపోయి అదే నీ జీవితానికి ఏమైపోయింది? భారం. కొంతమంది ఉద్యోగమే ఒక పెద్ద భారం అయిపోద్ది. 24 అవర్స్ ఉద్యోగం చేస్తారు, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వాళ్ళ పని ఏంటి? ఉద్యోగం, ఉద్యోగం, ఉద్యోగం. ఇంకా వాళ్ళు లేగిస్తే వాళ్ళ ఆలోచనే ఉద్యోగం, తినడం ఉద్యోగం, తాగడం ఉద్యోగం, అంత ఉద్యోగం. మరి ఇంకా సహవాసం వద్దా? మందిరం వద్దా? ప్రార్థన వద్దా? వాక్యం వద్దా? బల్ల వద్దా? ఇవన్నీ ఎప్పుడు నీకు? అంటే నీకు అదే ఉద్యోగమే ఏమైపోయింది? గొప్ప పెద్ద భారం. ఈ భారం ఎప్పుడైతే ఉందో నువ్వు భక్తిలో ముందుకి పరిగెట్టలేవు. నీ పిల్లలు నీకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఆ భారాలు లేవు, వాళ్ళు ఇంకా భక్తిలో ఎదుగుతున్నారు చక్కగా. కానీ నువ్వు ఎక్కడేసిన గొంగల్లాగా అక్కడలాగే ఉంటున్నావు అనమాట. ఎందుకు ఎదగట్లేదు నువ్వు భక్తిలో అంటే, నీ జీవితంలో ఏముండిపోయాయి? కొన్ని భారాలు ఉండిపోయాయి. ఏంటి భారాలు ఉండిపోయాయి మనం ప్రశ్నించుకోవాలి. ఒక్కొక్కసారి మన సెల్ ఫోనే పెద్ద భారం అయిపోద్దండి. ఎంత భారం అయిపోద్ది అంటేనండి, కొంతమంది ఆ ఫోన్లో గేమ్స్ ఆడతారు. ఏం గేమ్స్? క్యాండీ క్రష్. 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు ఆడు 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 ఆడు. అరే ప్రార్థన చేసుకున్నావా? వాకింగ్ చదువుకున్నావా? అసలు కనీసం మీటింగ్కి వెళ్ళావా? ఆరాధనకి వెళ్ళావా? అదంతా లేదు. కానీ ఇందులో మాత్రం యూ స్పెండ్ అవర్స్ టుగెదర్. ఆ సోషల్ మీడియా, ఫోటో తీసుకోవడం పెట్టడం, ఫోటో తీసుకోవడం పెట్టడం, అది లైక్ చేసాడా, వ్యూస్ పెట్టాడా. ఈ దరిద్రం ఎంత ఎక్కువైపోతుంది. రేపు ఇన్స్టాగ్రామ్ ఏమన్నా పరలోకం తీసుకెళ్తుందండి మనల్ని?
లేకపోతే ఈ ఫేస్బుక్ ఏమన్నా రేపు దేవుడు అడుగుతాడు బాబు ఎన్ని లైక్లు వచ్చాయి కానీ అడుగుతాడు ఇంకా దేనికి దేనికి ఉపయోగపడతాయి చెప్పండి, ఒక్క నిజంగా చెప్పండి, ఒక రెండు మెయిల్లు ఏం జరుగుతాయి చెప్పండి వీటి వల్ల సోషల్ మీడియా? నథింగ్ అండి, నథింగ్. మహా జరిగేవి ఏంటంటే అవతోడికి నీ మీద అసూయి పెరుగుతుంది, అంతేనా? మనుషులు నువ్వు చేసే గొప్పవని చూపిస్తుంటే వాళ్ళకి నేను శబాష్ అనే వాళ్ళు తక్కువ, నీ మీద అసూయి పెంచుకునే వాళ్ళు ఎక్కువ. అవసరమైతే నీకు అసూయి పెరుగుతుంది, నీ టైం వేస్ట్ అవుద్ది, అంతే. ఆ రెండే జరుగుతాయి. వేస్ట్ ఫెలోషిప్ పక్కన గురించి పట్టించుకుంటారు, ఆ వేస్ట్ ఫెలోషిప్ నేను చూస్తారనమాట. అలాగే టైం లేదు కాబట్టి, టైం ఉంది కాబట్టి ఇలా దరిద్రమైన ఇంట్లో ఉంటారనమాట. ఇవి భారం అవనివ్వక నీ జీవితంలో చూడవే. నీ ప్రతి భారాన్ని కూడా ఏం చేయి నువ్వు పక్కన పెట్టు, అప్పుడే నువ్వు లైట్ వెయిట్ అవుతావు, భక్తిలో ముందుకి పరిగెడతావు. సో ఎవరికి ఏది భారం ఉందో నీకే తెలుసు. భారం ఒకటంటే ఇంకోటి అంటున్నాడు ఏంటది, సులువుగా చిక్కులు పెట్టు పాపం. పాపం ఇది పాపమే, డేంజరస్. ఇది ఏం చేస్తుందంటే చిక్కులు పెడుతుందంట మనం పరిగెట్టకుండా. సపోజ్ అనుకుందామండి మీరు స్పీడ్గా పరిగెట్టుకుని వెళ్తున్నారు, ఎవడన్నా కర్ర అడ్డం కాలుకు పెట్టాడు అనుకోండి ఎలా ఉంటుంది, దబ్బం పడిపోతాం అంతేనా? అలా పడిపోయేటట్టు చేస్తుందట ఏంటి, మన పాపం. మన జీవితంలో భక్తిలోకి వెళ్తున్నా, భక్తిలో ముందుకు సాగిపోతాం, మనకు ఏదైనా పాపం మనలో ప్రవేశించింది అనుకోండి, ఒక చెడు అలవాటు, ఒక చెడు సంబంధమో, లేకపోతే ఒక చెడు దేవుడు నచ్చింది ఏదో మన జీవితంలోకి ఎంటర్ అయింది అనుకోండి, ఆ పాపం మన జీవితాన్ని ఏం చేసేస్తుందట, చిక్కులు పెడుతుందట. ఏం చేస్తుంది, కాళ్ళు చిక్కులు అయిపోయాయి అనుకోండి, మనం ముందుకెళ్ళాం, అందరూ భక్తి ముందుకెళ్ళిపోతూ ఉంటారు, అందరూ ఆత్మీయ ఎదుగుతూ ఉంటారు, అందరూ ప్రభులు ఆనందిస్తూ ఉంటారు, కానీ నువ్వు ముందుకెళ్ళలేకపోతున్నావు, నీకే అర్థమైపోతుంది, ఆరాధన చేయలేవు, వాక్యం రాదు, లేకపోతే భక్తిలో ముందుకెళ్ళలేకపోతున్నావు, నీ జీవితంలో మార్పు రావట్లేదు. ఏట్రా నేను ముందుకెళ్ళలేకపోతున్నానంటే మన జీవితంలో ఏముంది, ఓ భారము ఒక పాపం ఏదో ఉంది ఆపేస్తుంది అన్నమాట. సో అందుకోసం నాలుగో ప్రశ్న, మన పరుగుకు అడ్డులు వచ్చేవి ఏంటేంటి? అయితే భారాలు, లేకపోతే సులువుగా చిక్కులు పెట్టేసే పాపాలు అన్నమాట. సో మనల్ని మనమే పరీక్షించుకొని బహు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, సాతాను చాలా తెలివైనడు. నువ్వు పరిగెడుతున్నప్పుడు వాడు ఏం చేస్తుంటాడు తెలుసా, నీ పరుగుని స్లో డౌన్ చేయడానికి నువ్వు బాగా ఇష్టపడే పాపాలే నీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు. చూడు చూడు ఆ పాపం ఎంత బాగుందో, నువ్వేటి అలా పరిగెడేస్తున్నావేటి, అటు చూడు ఒకసారి. ఒకసారి ఒకటి చూశానండి, ఏంటంటే బైక్ రేస్, గ్రాండ్ ప్రీ అంటాం కదా, తెలుసు కదా బైక్ రేస్, నాకు భలే ఇష్టం, టీవీలో చూస్తున్నాను. వాడు జామ్మని వచ్చేసాడు, ఇంకా లాస్ట్ ఫైనల్ ల్యాప్ కూడా వచ్చి ఇడి గెలిచేస్తాడు అనమాట. ఇంకా కాసేపట్లో ఫినిష్ లైన్లోకి వచ్చేయాలి. ఈ లోపల జనాలు అందరూ కూడా అన్ని అరుస్తున్నారనమాట, వా ఓ అని చెప్పి విజిల్ వేసి చప్పట్లు కొడతా ఉంటే వీడాలు చూసి రెచ్చిపోయాడు అనమాట. రెచ్చిపోయి ఏం చేశాడు తెలుసా, ఈ హ్యాండ్లు వదిలేసాడు, కిందన స్టాండ్స్ ఉంటే స్టాండ్స్ మీద నించున్నాడు, నించని ఇలాగ అంటున్నాడు అందరికీ ముద్దులిసిరుతున్నాడు ఇలాగా. ఈ లోపల స్లో అయిపోయాడు, అక్కడ స్లో అయిపోయాడు. ఈ లోపల పక్కన ఉన్నాడు జమ్మును వెళ్ళిపోయాడు, ఫస్ట్ రావాల్సినోడు ఏమైపోయాడు, వెనకబడిపోయాడు. ఎందుకండి అంటే వీడికి పొగడతలంటే ఇష్టం, జనాలు ఒక్కసారి చప్పట్లు కూడా విజిలేసేటప్పటికి వీడు అవి చూసుకొని స్పీడ్ మీద వెళ్ళాల్సినోడు ఏమైపోయాడు, ఒక్కసారి హ్యాండిల్ని వదిలేసాడు, ఇంచోని ఈ యాక్షన్ ఈ డ్రామాకి వీడు వెళ్ళిపోయాడు అనమాట ముందుకి. సాతాను అలాగే చేస్తాడు, బాగా వెళ్తున్నాడు, బాగా వెళ్తున్నాడు, ఆడు జీవితంలో తీసుకొస్తూ ఉంటాడు అనమాట. ఆడు ఎంత పిహెచ్డీ చేశాడంటే ఎవరిని ఎలాగా తప్పించాలాడు బాగా తెలుసండి. మన పాపాలని మన పక్కనే పెడతాడు, మన పక్కనే పెడతాడు. ఎక్కడికి వెళ్ళిపోతానో పరిగెడితే చాలులే, కొంచెం ఆగు. మనకి ఈ స్టోరీ తెలుసు కదండి, ఏది, తాబేలు కుందేలు రెండు పరిగెడుతున్నాయి. తాబేలేమో చక్కగా మెల్లిగా వెళ్తుంది, దీనికేమో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సగం దూరం వెళ్ళేటప్పటికి దీనికి గర్వం ఏంటంటే నేను ఎలాగా ఫాస్ట్గా వెళ్తాను, అది వస్తుందిలే అది కాదు, వచ్చేటప్పుడు ఇంకో నిలబడుతుంది, బొజ్జుందాం కాసేపు అని చెప్పి పడుకుందట, నిద్రలోకి వెళ్ళిపోయింది. ఈ లోపల అది మెల్లిగా వచ్చి చక్కగా దాటి వెళ్ళిపోయింది అనమాట, ఫస్ట్ వచ్చేసింది అది. ఇది ఇంకా అప్పుడు లేచిందంట, లేచి అది ఇంకా వస్తుంది అంటే ఈ లోపల అప్పుడే అయిపోయింది, మొత్తం భోజనాలు కూడా అయిపోయాయి. అది అలాగే ఉంటుంది, ఒక్కొక్కసారి మనకి మనలో పరుగులో నిద్రపోయామా, లేదా ఒక్కొక్కసారి మనం పరుగులో ఉన్న సంగతి మనం మర్చిపోతాం. ఈ లోకంలో ఎంత బిజీలో వెళ్ళిపోతా ఉంటాంటే సాతాను, చూడండి ఒక మాట, నేను ఇందాక భారం అన్న మాట అందాం చూసారా,
సేటన్ కీప్స్ యూ బిజీ అంటాడు. బిజీ స్పెల్లింగ్ ఏంటి చెప్పండి? BUSY కదా, దాని ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ఎలా అంటారు? బర్డెన్డ్ అండర్ సేటన్స్ యోక్ అంటాడు. బర్డెన్డ్ అండర్ సేటన్స్ యోక్ అంటే అర్థం ఏంటంటే, సాతాను నిన్ను ఎన్ని బాధ్యతలు పెట్టేసి నేను అంత బిజీలో ఉంచేస్తుందంటే నీకు అసలు దేవుడు గురించి ఆలోచించడానికి ఇంకా టైం కూడా నీకు ఉండదన్నమాట. అంతగా చేసేస్తాడట సాతాను. వాళ్ళు అడిగినప్పుడు నేను చాలా బిజీ అండి, అసలు ఎంత బిజీ అంటే నేను అయ్యో బాబా అసలు ఆఫీస్ అండి అదండి ఇదండి ఎంత బిజీ అయిపోయినాడు. అప్పుడు అర్థం చేసుకోలేదు సాతాను నేను చాలా బిజీలో పెట్టాడు, నీకు దేవుడి గురించి ఆలోచించడానికి కూడా టైం లేదు. సేటన్ కీప్స్ యూ బిజీ. సో మెలకు పాడాలన్నమాట, మెలకు పాడాలన్నమాట. పౌలు అంటాడు కదా, నా పరుగును నేను కడముట్టించదని. నేను పరుగులో ఉన్న సంగతి అన్న మర్చిపోకూడదు మనం. వీఆర్ రన్నింగ్ అ రేస్. ఐదోది చెప్పనా, మనకు మాదిరి ఎవరండి? ఐదో ప్రశ్న, మనకు మాదిరి ఇక్కడే ఉన్నది. మనకు పరిగెట్టడానికి మా మాదిరి ఎవరు కాదండి, యేసు ప్రభువే. చూడండి 12:2 చివరన చూడండి, యేసు వైపు చూచుచు మన దగ్గర ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాం. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసుడైనాడు. వావ్. పరుగుకు మాదిరి ఎవరంటే ఎవరో కాదండి, మనకు ప్రాముఖ్యమైన మాదిరి ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఆయన పరుగును గురించి ఇక్కడ రాస్తూ తండ్రి అయిన దేవుడు ఆయనకు పని అప్పచెప్పాడు. ఆయన సింహాసనం పరలోకంలో కూర్చుంటే ఆయనకు పని అప్పచెప్పాడు, ఇదిగో నువ్వు భూలోకానికి వెళ్ళాలి, మానవుల కోసం ప్రాణం పెట్టాలి, సమాధి చేయబడతావు, తిరిగి లేస్తావు, తర్వాత నేను గణపరుస్తాను. అంతే, ఆయన పరుగు పరలోకం నుంచి ప్రారంభించాడండి. ఎక్కడికి వచ్చాడండి అంటే బెత్లెహేంకి వచ్చాడు. బెత్లెహేంలో ఒక శిశువుగా జన్మించాడు. అక్కడే పెద్ద అవమానం వచ్చిందండి. ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్, లోకాన్ని వెళ్ళే రారాజుకి ఆయన జన్మించడానికి స్థలం కూడా, సత్రములో ఆయనకి స్థలము లేనందున అక్కడ ఎంత అవమానం చూడండి. మనమే మందులోకి వస్తుంది, బాబు ఇక్కడ స్థలం లేదు పైకి కూర్చోనంటే మనకి కొంచెం పోషం అవుతుంది, నాకు స్థలం లేదంటాండి. ఏసైకి ఏం లేదు అసలు, ఆయన ఈ లోకానికి వస్తేనే ఏం లేదు, స్థలం లేదండి. ఆయనంట అవమానాన్ని ఏం చేయలేదట, లెక్క చేయలేదట. చూడండి అక్కడ మాట ఉంటుంది చూడండి, మీరు అలస్ వెయిట్ ఎక్కడండి, 2:12 చివరన, అవమానమును నిర్లక్ష్యపెట్టి. అవమానం నిర్లక్ష్య పెట్టడం అంటే ఏంటి? పట్టించుకోలేదు అసలు, ఇంత అవమానం వచ్చింది. మనమైతే కొంచెం అవమానం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఓ ఏట్రా నా సంగతి నీకు తెలుసా, నేను ఎప్పుడు నుంచి తెలుసా నీవు, అదలా నిన్న కాక నువ్వు వచ్చావు, మన కోపం వస్తుంది. ప్రభు అవమానాన్ని ఏం చేశాడట? ఏదో అన్నాడులే అని చెప్పి కనీసం దాన్ని మైండ్లో కూడా తెచ్చుకోలేదంట, వదిలేసాడు అక్కడికి. ఏం చేసేసాడు? మనం కూడా అవమానాన్ని సీరియస్గా తీసుకుంటే ఇంకా పరుగులోకి ముందుకి వెళ్ళాం. ఏదో అన్నాడులే వదిలే అని చెప్పి ఎక్కడిదక్కడ ఏం చేయాలంటే వదిలేడు. ఎందుకంటే మనకు మాదిరి ఎవరు? యేసు ప్రభు. నన్ను అంత అంటావా నన్న ఉంటే చాలు, అది కావాలి చాలు సాతాను గడికి, భలే సీరియస్ తీసుకున్నాడు రా, చాలు ఇంకా ఆడుకోవచ్చులే ఈయన్ని అని చెప్పి. కానీ ప్రభు మాదిరి ఏంటంటే అవమానాన్ని ఏం చేశాడు? ఆయన అక్కడే కాదండి, ఆయన జీవితాంతం ఆయనకి ఏమొచ్చింది తెలుసా? అవమానమే. తన సొంతోళ్ళు ఆయన వదిలేశారు, సొంతోళ్ళు దయ్యం పట్టిందన్నారండి. ఆయన సిలువు మీద వ్రేలాడినప్పుడు దిగంబరిగా వ్రేలాడాడు. ఊహించండు, యవనస్తుడు, 33 సంవత్సరాల యవనస్తుడు సిలువు మీద అందరి ముందు దిగంబరిగా వేలాడాడు, అటు ఇటు దొంగల మధ్య. ఎంత అవమానం ఆలోచించండి. ఎందుకండి భరించాడు అది? నిన్ను నన్ను రక్షించడానికి. నిన్ను నన్ను వేలాడదీయాల్సిందే, అలాగా మన బదులు ఆయన వేలాడాడు. నిన్ను నన్ను రక్షించాలన్న ఒక్క ఉద్దేశంతో ఆయన సిలువను సహించాడు. అక్కడున్న మాట చూడండి, అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు. తండ్రి చెప్పాడు, తండ్రి ఇలాగే పరిగెట్టమంటావా, ఇదే నీ చిత్తమా, వెళతాను ఆయన అని చెప్పి సిలువను ఆయన ఏం చేశాడు? సహించాడు. ఇంకా దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వన ఆశ్రయించాడు. సిలువను సహించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డు, తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఆయనే మనకు మాదిరి. ఆయనే నీ కోసం నిన్ను రక్షించడానికి అంత పరుగు పెడితే, ఆయనకు వచ్చిన కష్టాల్లో నీ కష్టం అసలు కష్టమే కాదండి.
ఆయన కష్టాల్లో మన కష్టం ఒక నీడే. ఆయన అసలైతే ఆయన మన కష్టాలు ఒక నీడ లాంటివి. ఆయనే నీ రక్షణ కోసం అంత కష్టపడ్డాడు అంటే ఆ చిన్న అవమానాన్ని, ఆ చిన్న నిందని భరించలేవా? ఏది అంత సీరియస్గా తీసేసుకుంటున్నావు అని నన్ను ఎంత మాట అన్నారండి. ఆయన అసలు నిర్లక్ష్య పెట్టాడట అవమానాన్ని. ఓసారి మన చుట్టుపక్కల నుంచి ఎంతో అవమానం భరిస్తూ ఉంటాం. గర్విష్ఠులే ప్రతిదీ సీరియస్ తీసుకుంటారండి. మరొకసారి చెప్తున్నాను, గర్విష్ఠులే ఏం చేస్తారు ప్రతిదీ సీరియస్గా. అంత మాట అన్నారండి, అంత మాట అన్నారు నన్ను. ప్రతిదీ చిన్నదానికి కూడా కోపాలు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి. ప్రభువుకి పెద్ద పెద్ద అవమానాలు వస్తేనే ఆయన ఏం చేశాడు దాన్ని? దీనులకి అసలు సీరియస్గా తీసుకోరు ఏది కూడా, నిర్లక్ష్య పెట్టేస్తారు అంటే అన్నాడు నేను వదిలేండి అని చెప్పి వదిలేస్తారన్నమాట. అలాంటి వాళ్ళని భక్తుల్లో ముందుకి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ప్రతి ఇది పట్టించుకొని కోపాలు తెచ్చేసుకొని ముఖాన్ని పాడు చేసుకొని సంతోషాన్ని అంతటిని పోగొట్టుకునేటట్టు చేసుకొని యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్. నిర్లక్ష్య పెట్టడం నేర్చుకో. దేన్ని? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడం నేర్చుకో. అప్పుడే ఏసేలాగా ఉంటాం మనం, ఆయన బాటలో మనం నడుస్తాం మనం. ఆయనే మనకు మాదిరి. ఆయన అలా చేసి అట మూడవ వచనం చివరి అన్నట్టు చూడండి, మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తన వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని ఆయన్ను తలంచుకోండి. అలసట పడకూడదు, విసుక్కోకూడదు, ఓర్చుకొని. అలా ఓర్చుకోవాలంటే ఎవరిని తలంచుకోమంటున్నాడు? ఒక్కసారి ఏసారి ఒకసారి తలంచుకోండి, ప్రభుని తలంచుకొని. ఆయనే నీకు మాదిరి కదా. నీ రక్షణ కొరకు ఆయన అంతగా అవమానం నింద భరించాడు కదా. నీ గమ్యం గురి ఒక్కటే ఏంటంటే, నేను త్వరలో ఎక్కడికి వెళ్ళిపోలేను, పరలోకంకి వెళ్ళిపోతాను. ఏసై ఎలాగైతే పరుగు పెట్టాడో అలాగా ఆయన వలే నేను అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి పక్కన పెట్టేసి విసుక్కోకుండా అలసిపోకుండా ఓపికతో ప్రభువును బట్టి ముందుకి భక్తిలో సాగు. ఎందుకంటే ఆయనే నాకేంటండి మాదిరి. ఆఖరికి ఏంటంటే మనకు ఏమిటి బహుమతి, మనకి ఏమిటి బహుమతి, లేదా మనకు బహుమానం �ఏమిటి? ఆఖరి ప్రశ్న. ఎన్ని ప్రశ్నలు నేర్చుకున్నాయి ఇప్పటివరకు? 5 కదండి. ఏం చెప్పగలరా? విశ్వాస పరుగంటే ఏంటి? మన బలపరిచేది ఎవరు? 3 కమాన్ విన్నారా లేదా తెలిసిపోద్ది ఇప్పుడే. 3 ఏమన్నా మనం పరుగులో ఉన్నామన్నానికి రుజువులు ఏంటి? మన పరుగుకు అడ్డులు ఏవి? 4th మనకు మాదిరి ఎవరు? ఆఖరుగా మనకు బహుమానం ఏంటి? ఎవడన్నా పరిగెట్టేవాడు దేనికోసం పరిగెడతాడు చెప్పండి? అల్టిమేట్గా ఏం కావాలి? బహుమానం. ఒలింపిక్స్లో పరిగెట్టేవాడు కూడా దేనికోసం పరిగెడతాడు? బహుమానం. ఓల్డ్ టెస్టమెంట్ కాలంలోనండి ఒలింపిక్స్ స్టార్టింగ్లో గ్రీస్లో ప్రారంభించారు. వాళ్ళంట అక్షయమైన ఒక కిరీటం కోసం పరిగెట్టేవారటండి. అక్షయమైన కిరీటం అంటే క్షయమైన కిరీటం కోసం పరిగెట్టేవారట. క్షయమైన కిరీటం అంటే ఏంటో తెలుసా మీకు? వాళ్ళకి ఎదురుకుండా అంత ఎత్తులో పెట్టేవారట. ఈ రన్నింగ్ చేసేవాళ్ళకి ఒక కిరీటం. అది దేంతో చేసేవారంటే ఆకులతో, ఏది ఒలీవుల ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, ఆకులతో అల్లి ఒక కిరీటం పెట్టేవారట. ఆ కిరీటం కోసం వీళ్ళు ఏం చేసేవారు? తెగ పరిగెట్టేవారు. ఎలాగన్నా ఏం సంపాదించాలి? ఆకులు కిరీటం కోసం. మీరు అడగ ఓ దారి కోసం. ఇప్పుడు మామూలుగా మనం ఆంగిల్లో ఆలోచిద్దాం, దండ గొప్ప కదండి. దండ ఎవరన్నా కుంచో పెట్టి దండ వేసి కేవలం పువ్వులే కదండి, సాయంత్రం మాడిపోయే పువ్వులే కదా. కానీ ఆ టైంలో దండ వేయడం వాళ్ళకి ఎంతో గౌరవం. అలాగే ఆ కాలంలో ఈ పరిగెట్టి ఫస్ట్ వచ్చిన తర్వాత ఆ కిరీటం తీసుకొచ్చి పెడితే వాళ్ళకి చాలా గౌరవం అన్నమాట. అర్థమవుతుంది మీకు? భక్తుడు ఇక్కడ ఏమన్నాడంటే వాళ్ళు కేవలం ఒక క్షయమైన కిరీటం కోసం, ఆ దండ కోసం, ఆ చిన్న గౌరవం కోసం, ఆ చిన్న కప్పు కోసం, ఆ చిన్న మెడల్ కోసం ఎంతో కష్టపడి పరిగెడుతున్నారే, ఎంతో శరీరాన్ని నలగొట్టుకుంటూ పరిగెడుతున్నారే. నీకు ఇవ్వబోయే కిరీటం ఏదో తెలుసా? అది నీతి కిరీటం, రక్షణ కిరీటం, శాశ్వతమైన పరలోకంలో నిత్యముండే ఆ గౌరవం. ప్రభు అంటాడు బల నమ్మకమైన మంచి
దాసుడు ఆ స్టేట్మెంటే గొప్ప కిరీటం అండి. నీతి కిరీటం ఆయన సిద్ధంగా నీ కొరకు ఉంచాడు, శాశ్వతమైన కిరీటం. దానికోసం ఆ ఘనత కోసం, ఆ ప్రభు మహిమ కొరకు, ఆ ఘనత కొరకు, ఆ ప్రభు నుండి నోటి నుంచి వచ్చే ఆ ఒక్క మాట కోసం, ఓపికతో ప్రభు కోసం ఏం చేయాలి మనం? పరిగెట్టాలన్నమాట. అర్థమైందా? అంతకన్నా ఘనత ఇంకోటి ఏమీ లేదండి. పరలోకంలో ఏసే నుంచి ఒక్క మాట, బల నమ్మకమైన మంచి దాసుడా. దాని ఒక్కదానికోసం మనం మరణించే వరకు ఓపికతో ప్రభు కోసం మనం ఏం చేయాలి? మన పరుగును కొనసాగించాలి. దేవుడు అట్టి కృప మనకు దయచేయండి కాక. దయచేసి అందరూ మోకరించండి.